9 మీరందరు తప్పించుకో, నేను ఒక ఇరికిపోయినా అన్న. ఆ రోజు నాది బ్యాన్ అయింది అనుకున్నా, మీద అయ్యింది అనుకోలే. నాది ఆఫ్లైన్ సింబల్ నాది పడ్డది యాక్చువల్ గా నా పేరు మీద అన్నది. హ్యాపీ హ్యాపీ సాటర్డే. ఒక్క నిమిషం ఆగబడ్డ. అవును ఓజీ బర్త్డే అని తెలుసు, వస్తున్నాను. అదే నీకు చెప్పినా, ఇద్దరు బాబు అమ్మ తెలియదు కదా, వస్తురా నువ్వు, వస్తున్నావు అంటరా. హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే, గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ బట్లంజా కొడుకు గేమ్ బిజిఎం. వాడిని నేను వస్తాడు వదిలిపెట్టా నేను. బట్లంజా కొడుకు వాడు ఎన్ని లాజిక్లు చేసినా, ఎన్ని జిమిక్లు చేసినా మన నోట్లో సుల్లి పెడతా నేను. చిత్తి లంజా కొడుకుని ఇలా గేమ్ ఆడదాం రండి. బ్యాన్ కాకపోతే గుద్దంతా వాళ్ళు, ఇంకా బ్యాన్ అయితే లైట్. లంజ్ అవుట్ చెక్ చేస్తుంటాడు ఈడు, ఇలా కొత్త దాంట్లో ఆడుతున్నాడు ఈడు అని. హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. మస్తాన్ కింగ్, అభి, నితిన్, అర్జున్, రోషన్, కిమ్, శ్రీను, శివ, రాజశేఖర్, రాహుల్, అభినయ్, రాక్సురి, కుదిరేలే కుదిరే రాయజానా, తర్వాత చూస్తా. నాకు ఎక్కడ రాయజానా, నా ఫోన్ పట్టుకునే, ఫోన్ పట్టుకునే సీనే లేదు నాకు. అయ్యా ఎన్నికి వచ్చారు బేటో మమ్మీ. ఫ్రమ్ జర్మనీ అంటావు, నైస్. హ్యాష్ట్యాగ్ బోయపాడి శశికాంత్ పెట్టింది ఒకసారి. హ్యాపీ సాటర్డే ఫ్రెండ్స్, హ్యాపీ సాటర్డే అందరికి. నమస్తే, ఎట్లు ఏం చేస్తారా పొద్దున? అసలు కనీసం జ్యూస్ కూడా తాగలే నాకు, అసలు జీరో ఎనర్జీ. ఇప్పుడు కొంచెం జ్యూస్ తాగినా, జ్యూస్ కూడా ఎప్పుడు తాగినా 7 o'clock తాగినా, ఇప్పుడు 9 అవుతుంది. ఆ ఇన్స్టాల్ కొత్త ప్లేయర్లు ఇన్స్టాల్ చేసుకొని వచ్చినప్పుడు చాలా ఇరిటేషన్ అయ్యేది గేమ్. లంజా కొడుకు గేమ్ అది. అభినయ్ ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఏం లేదు, జస్ట్ దిగినాం కదా, ఇక్కడ గుద్ద వలుగుతుంది అని ఎవరిని వదిలేదులే. చెప్పాను హాయ్ అండి, నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ వినింగ్. సపోర్ట్ సపోర్ట్ ఆనంద్ కదా మరి. బహల్ పొనరేపు నేర్పు నువ్వే పెట్టావు అన్న శిక్షణ. చెప్తున్నా చూడనా, ఉంది ఉందానా శ్రీకాంత్ అయిపోయింది. హ్యాపీ సాటర్డే పిల్లలు, హ్యాపీ సాటర్డే, గుడ్ ఈవినింగ్ అందరికి. అలా ఏకేముందా నాకేం దొరకలేం, ఇంకేకేం నీకేందా ఇస్తాను.
నోవా నోవా మెయిన్ మెయిన్ కంటైనర్ కెళ్దాం బాను ఫ్లేర్లు దొరికితే ఈజీ అయిపోతాయి లోటు కుమార్ ఫ్రీ ఫైర్ ఎప్పుడు ఫ్రీ ఫైర్ నైట్ 12 తర్వాత తీసుకోండి నా బోయా 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 స్పాడ్ నా రాజన్న కూడా అప్పుడే షాక్ అవుతాడు మీకు లోదేమో కొంచెం ఫ్రేమ్స్ ఎందుకో నాకు ఫ్లక్చువేట్ అవుతున్నాయి చూసుకోండి కొంచెం గ్రాఫిక్స్ కొంచెం టైం పడుతుంది ఫస్ట్ గేమ్ అయింది వేరే నువ్వు అన్న ఇక్కడ అనుకోండి కొడుక వేలు బేగుతాలి ఇక్కడ ముందు చూస్తా ఉంది అప్పుడు ఇదేమన్నా అంతేగానా మరి ఫ్రమ్ బెంగళూరు హ్యాపీ సాటర్డే బ్రో హ్యాపీ సాటర్డే లైక్ గొట్టాల పిల్లలు ఫ్రేమ్స్ సప్ సప్ప తిరుగుతున్నాయి ఒక ప్లేయర్ నుంచి ఒక ప్లేయర్కి వచ్చినా కదా టైం పడుతుంది నమస్తే మ్యాన్ ఆఫ్ ది నమస్తే వెల్కమ్ శ్రీ జిమ్మా జిమ్ పొద్దున్నే సాఫ్ సఫాయి పొద్దునే బకెట్లు చెంబులు పట్టుకొని పోతూనే ఉండాలి బకెట్లకు బకెట్ల కొద్ది నెడ్ గారి నాటి వారాలు పోయి ఇరాకీ లేవు బ్రో మొత్తం డల్ ఉన్నాయి ఐపీఎల్ ఎఫెక్ట్ కొట్టేది బాట్ 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 కొట్ట కొట్టకు నా కిల్ అని తెంగిపోతావు నా అకౌంట్ బ్యాన్ అవుతుంది అని టెస్టింగ్ అనమాట ఫస్ట్ కిల్ రాజా అంట నేను గేమ్ స్కూల్ ఎక్కడికి నేడు లైఫ్ స్టక్ అయిందా లైఫ్ స్టక్ ఏం కాలే నేనే అట్లున్నా అదొక స్టక్ అయ్యాను ఎందుకు స్టిక్కర్ హ్యాపీ సాటర్డే బ్రో హ్యాపీ సాటర్డే అమ్మో తినా ఇంకా తినలేదు తినాలి స్ట్రీమ్ అయిపోయింది తింటా చెప్తారు రేపు చెప్తా మగారు ఇంకా ఇంకా స్పెషల్ జరగలేదు మంచిగా ఫ్లేవర్లు ఉంటాయి అదే వస్తున్నా గొత్తులు ఏమో ఎక్కిందనా తినద్దని చెప్పిందా నేను తింటాను ఫేస్ ఏమైంది ఎందుకు అట్లా వస్తుంది కెమెరా ఓకే కదా పాసిబుల్
ఫ్రేమ్స్ ఇట్లా ఎందుకో స్ట్రక్ అయిస్తుంది. సారీ ఏందో రీస్టార్ట్ చేయాలి అదేం మీకు గెలకలే, అదేం అవ్వదు అనుకుంటా, దానికి సంబంధం ఉండదు. బ్యారెల్ ఉంది అన్నాడు. నేను ఫ్రేమ్స్ ఎక్కడ చెక్ చేయాలి ఇప్పుడు? ఇది ఒక్క గ్రాఫిక్ సారు ఓపెన్ చేయండి చూడండి అన్న, లేకపోతే ఇక్కడ ఉంటుందా? ఓకే ఓకే, ఓన్లీ బేబీ కదా, ఓన్లీ ఓసీలాగా ఓజీ ఉంది మా ఇంటికాడ. ఇది హార్డ్వేర్ డీకోడింగ్ ఉండాలి రా, ఇది నాది రౌటర్ రీస్టార్ట్ చేస్తుంది, రీస్టార్ట్ అయితే చూడాలి. డీకోడింగ్ జరగండి జరగండి క్యాహే. హాయ్ బ్రో, నమస్తే, వెల్కమ్ టు స్ట్రీమ్. చేలు తిమ్మరెక్తున్నాయా? ఏం తెచ్చా నా దగ్గరికి? టెక్స్ ఉంది ఇది అన్న. మనము కార్లో కూర్చుందాము, నేను ఒక్కసారి రీస్టార్ట్ చేస్తా గేమ్. ఓకేనండి. ఓకే ఏముంది లైన్? ఇంకా నా దగ్గర 18 కాయిన్స్ ఉన్నాయన్నా. డ్రాప్ చేయ, స్నైపర్ తీసుకోండి. కూర్చోండి. హీలింగ్స్ ఉన్నాయన్నా మీ దగ్గర? ఉన్నాయండి, హీలింగ్స్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ 266 అరే మస్తు మంచిగా వేసుకుంటుర్రా బై, మంచిగా ఒత్తుతురు ఒత్తిచ్చుకుంటుర్రు, మంచిగా మొత్తం మాట్లాడుకొని మాట్లాడుకొని వేసుకుంటురు మంచిగా. ఆ 287 కొడతాడు, ఈ 267 కొడతాడు, మస్తుంది రా బాయ్. చూస్తూ ఎర్రిపుకోలు మంచిగా, వన్ డే మ్యాచ్ లో చూపిస్తుంది డైరెక్ట్ 20 అవర్స్ లో చూస్తూ నిజంగా ఎర్రిపుకోలే నిజంగా. కొంచెమన్ ఆ లాజికల్ వెళ్ళాలి బ్రో మనం కూడా, మరి ఇంత దారుణమా బ్రో? ప్లేయర్ దొరికిందన్నా, ప్రతి బాల్ 4 ప్రతి బాల్ 6 కొడితే ఇంకా ఏం జనాలని ఎర్రిపుక్ చేస్తురా? నీళ్ళు నాకు అర్థం కాదు, మస్తు నడుస్తుంది బట్ ఐపీఎల్. పాప మధ్యలో ఎంతమంది గొర్రెలు అవుతారో నిజంగా చెప్పాలంటే, చి దానిపైన వేసి దీనిపైన వేసి నిజంగా చెప్తున్నా మధ్యలో ఎంతమంది బలవుతారు. ఇనీషియల్గా 8 అవర్స్కి 145, ఇప్పుడు ప్రాజెక్ట్ స్కోర్ 344, ప్రొజెక్టెడ్ స్కోర్ 344. ఓకే ఓకే, కొడతారు రాయసానే కదా, 300 కూడా కొడతారు. నువ్వు చూడు, ఇక 287 కొట్టిరు కదా మొన్న, అలా ప్లాన్ అదే, లైన్గా కొడితే తెలిసిపోతే డౌట్ వస్తుంది కదా. నెక్స్ట్ మ్యాచ్లో 300 టచ్ అవుతుంది చూడు, లేకపోతే 297 300 ఆ టచింగ్లో ఉంటుంది. అలా ప్లాన్ అయ్యేది కదా, పైసలు తెంగినామా కొట్టినామా అంతే బస్. ముడుపులు అందితేనే పని అవుతుంది, ముడుపులు అందాలి వెనకాల, ముడుపులు అందితే పని అవుతుంది. అది ఇవాళ కూడా 260 అదే కదా మొన్న, ఫస్ట్ ఏమో ఎంత కొట్టారు కదా, 277 ఏమో కొట్టారు ఫస్ట్, తర్వాత 287 కొట్టారు, ఇప్పుడు 266. స్టెప్ నెంబర్స్ వేసిరు, ఇంకేంది స్టెప్ నీళ్ళు పెట్టుకుంటారు ఇక మంచిగా, స్టెప్ నెంబర్లు వేసుకొని పోతురు మంచిగా. నెక్స్ట్ టార్గెట్ 300 కొడతారు చూడు, లేకపోతే 297 కొడతారు. చూడండి మీరు, చూడండి మీకే తెలుస్తుంది. అన్న ప్రెడిక్షన్ చూసుకోండి. మ్యాచ్ ఫిక్సింగ్ అది కామన్ కదా, తెలిసిందే కదా బ్రో, తెలిసిందే అది. నేను పట్టించుకోను ఐపీఎల్ పెద్ద లైట్ చూసుకోలే, ఏం లేదు వాళ్ళకి, జస్ట్ ఫన్ పర్పస్ చూస్తారు అంతే. చాలా మంది నేను చూసిన కదా, జస్ట్ ఫన్ పర్పస్ చూస్తారు వాళ్ళు. ఇక దాంట్లో బెట్టు గిట్లు వేసిన వాళ్ళు కుడిసిపోతారు, కానీ చూసుకో టైంపాస్కి చూస్తారు, వాళ్ళకి మైండ్ రిలాక్స్ అయ్యానికే చూస్తారు. నేనైతే అస్సలు చూడండి, నాకు తెలుసు, చూస్తే మనం గొర్రెపుకోలం అవుతామని అంతే.
సింపుల్ లాజిక్ చెప్పాలంటే చూసుకుంటే చూసుకుంటే ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ తాగుతారు, ఆడ వాడిని హెల్త్ ఖరాబ్ అవుతున్నాడు అనమాట. అట్టగాయల క్రికెట్ వల్ల, నా ఆతుల క్రికెట్ వల్ల వాడి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. అది చూసుకోవట్లేరు. ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ తాగుతారు తెలుసా, ఐపీఎల్ చూసుకోడు ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ తాగుతారు. ఎంతమంది తాగుతారో మరి కమెంట్స్లో పెట్టరు, చాట్లో పెట్టరు. ఇప్పుడు చూడు ఎంతమంది బార్లకైనా చూస్తారు మన స్ట్రీమ్ చెప్పరు. ఒక్కొక్కరు ఫుల్ ఫుల్ బాటిల్ తాగేస్తారు. ఎంత హెల్త్ ఖరాబ్ అవుతుంది తెలుసా ఫుల్ బాటిల్ తాగుతాయి. ఆతుల క్రికెట్ వల్ల ఫుల్ బాటిల్ కాకుండా మళ్ళీ స్టఫ్ ఏం తింటారో తెలుస్తలేదు. అలా రంగులు ఏమేమో కలుపుతారు, లవడ కలుపుతారు, లసం కలుపుతారు. మా దగ్గర ఏం చేస్తారు తెలుసా, ఈ బెట్టింగ్ వేస్తే ఇంటి దగ్గర ఉంటే తెలుస్తుంది సెపరేట్. జనాల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది నిజంగా. హోటల్స్ మాట్లాడుకొని స్టే చేస్తారనా నైట్ మొత్తం క్రికెట్. బిజినెస్ బిజినెస్ వదిలేసే కాదంటలే. గిరాక్ చేసుకుంటాడు, గిరాక్ ఎట్లానే చేసుకుంటాడు. వైన్స్ అంటాడు, పెట్రోల్ బంక్ అంటాడు, మెడికల్ షాప్ అంటాడు, గిరాక్ చేసుకుంటాడు గిరాక్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మనం కడుపుకొట్టద్దు. ఇక్కడ జనాలు ఏమవుతున్నారంటే మనం చూసి మనం దాగి మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం లేదు బ్రో. సింపుల్ లాజిక్ ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా కాదు చెప్పండి. ఎవరిని గిరాక్ని ఎవరిని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, బట్ నేను చెప్తున్నాను మన మనీ వేస్ట్ చేసుకుంటున్నాం, మన ఫుడ్ అడ్డగోలే తింటున్నాం, మన హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాం అన్వాంటెడ్ డ్రింక్స్ తాగి. ఇప్పుడు తీసుకోటా హ్యాపీ అవర్స్ అండి రాయసాయం. ఎందుకంటే మేము కూడా పోయినాం కదా, నాకు తెలుసు బ్రో. ఇక బిజినెస్ ఈజ్ బిజినెస్ నేను కాదన్నాను, బట్ ఇంతవరకు నిజం చెప్పారు ఈ బిజినెస్లో. తప్పెవరిది, మనదే తప్పు. అందుకే నేను లైట్ తీసుకుంటాను బ్రో. అసలు క్రికెట్ అంటేనే లైట్ పిచ్చ లైట్ అసలు దాని జోలికే పోను. ఇంత తిన్నామా ఇంత కూర్చున్నామా వేసుకున్నామా అంతే బస్. చాలామంది ఏంటంటే మామూలుగా జస్ట్ మైండ్ రిలాక్సేషన్ కోసం చూస్తారు, అట్లా చూస్తే ప్రాబ్లం లేదు. కానీ చాలామంది దాంట్లో మనీ వేస్ట్ చేసుకొని అడ్డవులుగా తాగుడు, ఫుల్ ఫుల్ బాటిల్ ఫ్రెండ్స్తో కూర్చొని ఒట్టిగా ఖర్చు పెడతారు. ఏం కాదు అసలు, ఒట్టిగా ఖర్చులు పోతాయి కదా, ఒట్టిగా పోతాయి. నువ్వు కొనుక్కునే ఏమైనా కాయిన్స్ ఉంటే ఏ రక్షణ క్విక్ డ్రా ఒకటి తీసుకో అంతే చాలు, వెళ్ళిపోదాం. కంట్రోల్ నొక్కుతావా నేను నేను పొద్దున జిమ్ నుంచి వస్తున్నా, వర్షం పడుతుంది. ఒక ఆయన యాక్టివా మీద పోతున్నాడు. ఆయన అరౌండ్ నాకు తెలిసి 150-170 కేజీ ఉంటాడు. యాక్టివా మీద పోతున్నాడు. ఒక సైడ్ బాధ అనిపిస్తుంది, ఒక సైడ్ అనిపిస్తుంది మైండ్లో, అరే 170 కేజీ ఏంది మనిషి అసలు ఎట్లా పెరుగుకుంటా పోతుంటే అసలు కొంచెం కూడా ఇది లేదా జనాలకి అవగాహన. మనిషి 150 కేజీ 170 కేజీ తింటున్నామో ఏం చేస్తామో కూడా తెలుస్తలేదు. ఇది ఒక్కరిదే కాదు, చాలామందిని చూసిన నేను ఒబేస్. ఆకలి 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 ఏందో మరి అంత ఆకలి. నా దగ్గరికి తీసుకొస్తే అందరికి ఆకలి తీసేస్తాను నేను మొత్తం. ట్రైనింగ్ తీసుకోవద్దా లోపలికి, బాధ అనిపిస్తుంది ఒక సైడు. కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా బ్రో, హెల్త్ ఖరాబ్ అవుతుంది. 150 కేజీ 170 కేజీ అంటే ఇంకా ఏముండదు బ్రో చేయడానికి, ఆప్షన్ లేదు. మంచం మీద వండుకోలేడు, పెళ్ళాంతో వండుకోలేడు, బయట పోలేడు, బాత్రూమ్ పోలేడు, బాత్రూమ్ సరి రాదు పైన కూడా అనాలి. ఇక బాధ అనిపిస్తుంది బ్రో, కానీ చెప్పుకుంటే ఎట్లా ఉండదు బ్రో చెప్పండి. ఇక నొప్పి కూడా భరించాలి మరి. ఇవన్నీ కరెక్ట్ ప్రాపర్ ఎక్కిన లైఫ్ ఇంకోసారి చూడరు. ఇక తినరు మంచిగా, తినరు కోసం తాగరు మంచిగా. బ్యాండేజ్ పెట్టావు ఎస్ఆర్ఎస్ మళ్ళీ 260 కొట్టింది చెప్పిన కదా అక్కి. నేను అంత స్క్రిప్ట్ రాసుకొని కొడుతురు అక్కి. ఇగో ఇలా 266 కొట్టాలా, రేపు 297 కొట్టాలా. మేము 266 కొడతాము, మీకు లూజ్ వదిలేస్తాం బౌలింగ్, ఓకేనా? మీరు ఓడిపోవాలా, మీకు లూజ్ వదిలేస్తాము. కానీ మీరు 257 కొడతారు, 10 రన్స్తో మేము గెలుస్తాం, ఓకేనా? రెండు సూట్ కేసులు రెడీ ఉన్నాయి, పాలు బడి రెడీ. చలో చలో అంతే, కథం లోపల ఓ కథం దెంగు అంతే బస్ అయిపో. సింపుల్ లాజిక్ ఇది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ వేరే కంట్రీ వాడు ఎందుకు పెట్టాడు? వేరే దగ్గర పైసలు లేవు, మన దగ్గరనే ఉన్నాయి పైసలు. వేరే పెట్టాడు ఎందుకంటే పైసలు ఎవరి దగ్గరనే వాడే పెడతాడు. బ్లాక్ మనీ
వేరే కంట్రీ ఎవడన్నా పెట్టిన ఇట్లా ఐపీఎల్ లెక్క. ఇంతకుముందు నాకు తెలిసి గుర్తుండే రాయసన రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుండే, తర్వాత ఏషియా అని ఉంటుండే ఒకటి, గుర్తుందా? ఒక కాంటినెంట్ ఏషియా కాంటినెంట్ అని ఉంటుండే, ఇంకోటి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని ఉంటుండే. మా అమ్మ బాబో వీడవుడు అసలు. అది అయితే కూడా అయితే లేక ఇప్పుడు అది మ్యాచ్ అది వన్ హెచ్పి రావాలి. ఇంత ఎన్ని కిల్స్ వచ్చాయి నాకు? ఒక్కడే రావాలి. పోతున్నా పోతున్నా పోతా. ఏ చెడ్డు నీ పెద్ద పొగలా మడ్డ లంజోడక బాట్ లంజా కొడక అనుకుని ఆడతారు చెక్క లంజా కొడుకులు. కుంజి వచ్చేసినప్పుడు ఫామ్ లోకి వచ్చిన కొడుకు వాడదే ఇంకా ముండా కొడుకులారా అంజోడల పనుకొని ఆడతారా మీ పిల్లం పూకులనమాట. స్కెచ్ మీ మొఖాలకి మళ్ళీ స్కెచ్ ఎక్కించుకొని పోతాయి ఇవాళ ఒక్కొక్కని కార్ మీద చూసుకోరి. పైకోటల పిల్లలు హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే అందరికి. ఇక్కడే కొట్టేసే, ఇక్కడే కొట్టేసే, ఎడ్జ్ అవుతుంది. వద్దు కొట్టి 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 వద్దు వద్దు అద్దు వెరీ గుడ్. పందికూర తినాలా? రే పందికూర మస్తు ఉంటుంది బ్రో. అమ్మ తక్కువకి వస్తుంది, అగ్గోకి వస్తుంది, మస్తు బలం పందికూర. రేపు హౌసింగ్ బోట్ లో వేస్తారన్నా? రేపు హౌసింగ్ బోట్ లో బల్ల పెట్టి లేదా ఆటోలో కానీ తినేసి రైల్వే స్టేషన్ పోయినామంటే మెట్రో స్టేషన్ పోయినామంటే మంచిగా మెత్తగా వదుగుతుంది, మాల్ మెత్తగా ఉంటుంది ఆడ. అలా అది సైకిల్ చేస్తుంటుంది ఇచ్చి నేనేమంటే కింద నైన్ ఎంఎం రాడు అనుకుంటా వాళ్ళ. అది రీల్ చేద్దాం లైన్ మజా వస్తుంది, మజా వస్తుంది అమ్మ. దాన్ని చూపించాల, చూపించి రీల్ చేయాలా. అది రాడి పట్టుకొని వాళ్ళ లైన్ రాడి పట్టుకొని ఇట్లా పెట్టి అనాలి రాడిని పట్టి రీల్ హ్యాష్టాగ్ వన్ వెళ్ళిపోవాలి. రీల్ చేద్దాం మనం. అది అది కూడా అవసరం లేదు. అది బెలూన్ ఉంటుంది చూడు, చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్, ఇట్లా పొడుగు వస్తుంది ఇట్లా. మా గడపారా లేచినాడు అట్టండి బెలూన్ రెండు తీసుకుపోయి కింద పెట్టి అనాలి ఆడ మెట్రో స్టేషన్ లో దాన్ని చూసుకుంటా. మళ్ళీ దాన్ని జూమింగ్ చేసి పెట్టాల రీల్ దాన్ని చూపియాల. ఇది చూడుగో దాన్ని పట్టుకొని నెక్స్ట్ రీల్ అదే వస్తుంది చూడింగ్ అది లైక్ కొట్టేసి అప్పల పడ లైక్ కొట్టేసారు. ఏడది అయ్యో నేను కంట్రోల్ ఒక్కుతా నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఊకే. అలా కంట్రోల్ అలవాటు అయిపోయింది, ఇలా కంట్రోల్ వస్తుందన్నా అది ఎట్లా తీయాలని అర్థం కావట్లే. ఇక్కడ నుంచి వెళ్ళిపోను ఫస్ట్ స్పెక్టేటర్ రాదు, స్పెక్టేటర్ ఒకటి రాదు. మరి ఈయనే ఉన్నారు ఎన్ని వేరే సైడ్ తీసుకెళ్ళాడు. చూడు వాడు చూసిండు, వాడు చూసిండు ఏదా బొమ్మది ఏడా అని అని అన్న స్మోక్ ఉండి కొట్టినాడు ఎంత రెండు బలైన పవర్ లో రాలేదు కదా రాలేదు మన పేరు
వెళ్ళిపోతాను. వస్తున్నాడు బగ్గి వేసి పగిలి మాడి పడిపోయినా. వేరే టీమ్ వస్తుంది, వేరే టీమ్ వస్తుంది. ఇక్కడ చెట్టు దగ్గర ఉన్నాడు. ఇంట్లో ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు బగ్గితో వచ్చి తిన్నాను వాడు. బగ్గితో అవునా ఒకసారి రీస్టార్ట్ చేయాలా. బా పైకి కొట్టాలండి ఫాస్ట్గా అందరు కూడా. బోయిపోవడానికి ఎక్కడ దొరుకుతున్నాయి కానీ కొత్త కొత్త మాలు పంపుతున్నాడు అన్న లింకులు. ఏ డెరడు మేడడు అడిగి రెండు ఆప్షన్ లేదన్న చావడమే. చూస్తా చూస్తా మౌస్ గ్లిచ్ బాగుందన్న. ఇప్పుడు మౌస్ మూమెంట్, మౌస్ మూమెంట్ అదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, లాగ్ అవుతుంది. ఒక్కసారి రీస్టార్ట్ చేస్తా. వారియర్ రెండు మూడు సార్లు రీస్టార్ట్ చేసిన అన్నాడు మరి. అవునన్న పొద్దున చేసి రావును. ర్యామ్ కూడా ఏదో 4GB లో ఉండిపోయింది అంట, 8GB పెట్టారు. అదే నేను రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక్కసారి అవి చెక్ చేస్తా సెట్టింగ్. ఓకే లైక్ కొట్టాలండి ఫాస్ట్గా. WXYZ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. అజ్జు థ్యాంక్ యూ, అజ్జు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. హ్యాపీ సాటర్డే. ఆడు ఫేసింగ్ అటు సైడ్ ఉన్నాడు. అవునన్న ఇద్దరు ఉన్నారు లోపల. మనకే పడింది పీక్ కొడితే చాలు. ఈసారి కొంచెం ముందుకెళ్ళవలసి వస్తుంది. ఏం కదా ఆ ముందర ఎడ్జ్ వర్క్ తీసుకెళ్తా. మనకే పడింది అన్న, ఓపి పడింది. వాడు ఒక్కసారి విండోలోకి ఏం చెట్టు రాని చూడండి. వస్తున్నాడు ఎరా బాట అనుకున్నా. వచ్చి చూస్తున్నావు బాడతావు మళ్ళరా మళ్ళరా దోసుగా నువ్వు రమ్మా. ఇప్పుడు బాట అనుకుంటాను అనుకుంటున్నాడు. ఇప్పుడే పోదామా? ఇక్కడి నుంచి కొడుతుండ్రా వాడు మనని. ఇక్కడ మొట్ట కొడుతూ ఇప్పుడు రావాలి ముందుకాడు. బగ్గి తీసిండు లెఫ్ట్ సైడ్ బగ్గి. అండ్ షార్ట్ పిచ్చిప్పు కూడా అయిపోయింటాడు. ఆడే గడ్డు పోతున్నాడు దింగ. ఇంకో కార్ వచ్చిందా పైన? ఒక్కడే గాలి పట్టం ఎగురుతుండు. మస్తు పడ్డాను. అలా వదిలే లాక్స్. హలో బాయ్, హలో బాయ్, టీమ్ అప్ రివైల్ ఎలో, రివైల్ ఎలో నా టీమ్ అప్. ఓ
కాక స్మోక్ వేసిండే కాక. ఠీకే భాయ్, ఠీకే ఠీకే భాయ్. ఆ యూట్యూబ్ రే బ్రో, ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి బ్రో, ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి. అరే అవకాశం అవకాశం అని ఏమైనా కావాలి అన్న దగ్గర ఫోటో, మినీ ఫోటో నుండి హెల్ప్ చేసుకోండి. షార్ట్ పెడతా, అవును పెడతా. ఇట్లా హ్యాష్ ట్యాగ్ సుధీర్ అన్న మీద చాట్ ఒక్కసారి. ఠీకే ఠీకే ఠీకే. పైగొట్టాల పిల్లలు మజా వచ్చింది, మనం కొడుతుంది. ఫోన్ చేసి లైక్ కొట్టేసారు, ఫాస్టర్ లైక్ కొట్టేసారు. కెమెరా ఆడియో డీలేనా? కెమెరా ఆడియో డీల్ ఏముండదు బేటా, గేమ్ రీస్టార్ట్ చేస్తావు. లైక్ కొట్టేసారు అప్పుడప్పుడు పిల్లలు ఫాస్ట్గా. లగన్ బాయ్ లగన్ బాయ్ థ్యాంక్ యూ సుధీర్ బాయ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మీన్స్ అలా. ఒకసారి గేమ్ రీస్టార్ట్ చేసుకొని వస్తాం. రీస్టార్ట్ అచ్చా, ఇది డౌన్లోడ్ పాస్పోర్ట్ ఇద్దాం. చెప్పండి అన్న, నువ్వు దగ్గర పాపులర్ తింటున్నావు చూడు ఒకసారి. పంపేసాను అన్న, ఏం లేదు మొన్నే పంపేసిన. ఫ్రీ ఉంటాయి చూద్దాను. ఈవెంట్ లో అసలు నాకు తెలియని కూడా, మా పార్ట్నర్ ఉన్నాడు కదా దీంట్లోని, ఆడు కొట్టేసిన. ఇదిగో డైమండ్ నాదోటి, అదిగో నీకేనా పంపంటుంటా. డైమండ్ పంపాను చూడు, డైమండ్ డైమండ్ చికెన్ పంపాను చూడు. లైక్ కొట్టాల పిల్లలు అందరు కూడా. ఎందుకు రన్ అవుతున్నాయి? దినేష్ హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. అసలు క్రాంతి బ్రో ఎందుకు చెడగొట్టాలి పిల్లలు? హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. లైమ్ సోడా రాయచన, లైమ్ సోడా తాగుతున్నట. సన్నీ నేను తినలే సన్నీ, ఇంకా కొంచెం అయినాక తినాలా. ఓ ఆ గేమ్ ఇన్స్టాల్ చేసుకుని 2 అవర్స్ పట్టింది. జరా కొత్త ప్రొసీజర్ చేసుకుంటుండే, జరా తలకాయ నొప్పైంది. ఓకే రెడీ అందరూ. ఓకే సంతోష్ చారి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. నందా బాయ్ గేమింగ్, ఆర్ఎల్ క్రియేషన్స్, పబ్జి గేమర్స్, మై ఫేవరెట్ స్టేట్, డబ్ల్యూఎక్స్ వైజర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. అన్న టికెట్ మీద J66 ఉంటే స్టేడియంలో J64, J65 ఉంది, 66 లేదు.
10K టికెట్ పెట్టి దొంగపుకు హైదరాబాద్ స్టేడియం ఉంటుంది కింగ్, అట్లా కూడా ఉంటుంది. ఏం కింద కూర్చోవి, అరుగు మీద కూర్చోబెట్టిరా కొడుక. కింగ్ గారు 10,000 దెంగి అరుగు మీద కూర్చోబెట్టాడు ఫుట్పాత్ మీద. అందుకనే పోదు కింగ్, ఎందుకు పోయినావు కింగ్, నిజంగా అప్పు పని చేసినావు కింగ్. 10,000 దొగ్గి అయిపోయా కింగ్ చూడరు బ్రో, పాపం 10,000 పెట్టి పోయినాట స్టేడియంలో పోతే సీట్ నెంబర్ లేదంట బ్రో. అది రీల్ చేసే ఉండే నువ్వు కింగ్, నువ్వు రీల్ చేసి పెట్టావు ఇన్స్టాగ్రామ్లో, మజా వస్తుండే. ఇప్పుడు రీ ఇట్లా ఉంది పరిస్థితి, మరి 10,000 దెంగినారు, సీటు కూడా లేదు, కనీసం నా నెంబర్ సీట్ ఎలా ఉందో చూపించమను అని చెప్పి రీల్ చేసేది ఉండే, మజా వస్తుండే నా మడ్డ ఉట్టకాయలు. అప్పు పని చేసిన కింగ్, ఆడనే రీల్ చేసే ఉండే నువ్వు. నేనైతే డైరెక్ట్ వీడియో చేస్తా, సింపుల్గా వీడియో చేసి. మరి ఇది ఫ్రెండ్స్ పరిస్థితి, ఇదిగో టికెట్ నెంబర్ ఇది J66, మరి ఇక్కడ సీట్ కూడా లేదు J66, 6465 66 లేదు, మరి చేరవడం దెంగిపోయినా లేకపోతే ఎవడైనా ఏంది పరిస్థితి ఏందని చెప్పి రీల్ చేస్తే యాజ్ ట్యాగ్ 1K వెళ్ళిపోతావు, డైరెక్ట్ 1,000,000 ఫాలోవర్స్ వస్తారు ఒకటి రోజులో. అటు 10,000కి 50,000 కూడా వసూలు చేసుకొని రావచ్చు మెల్ల వెనకాలకేంచి అట్లా. అప్పు పని చేసిన కింగ్ నువ్వు ఎవరు రాలే, ఎవరు రాలే, ఉరుకు లోపల ఉరుకు కూడా రాలే కదా, అటు వచ్చి అటు వచ్చి మిస్ అయిపోయింటాడు 1 HP. ఈయన వెళ్ళొచ్చు ఒక్కడే లేసా చూడన్న, మెల్ల మెల్ల వెరీ గుడ్ అజయ్, కింద వాళ్ళ టీమేట్ ఉన్నాడు, అటేవా అటేవా, వెరీ గుడ్ వెరీ గుడ్, ఆపకో కొట్టేస్తారు చూసుకోరి. అక్కడ ఎగురు కూడా వస్తాడు, ఎగురు కూడా ట్రై చేస్తాడు కింద ఉన్నా, కింద ఉన్నా కొట్టేసాను, ఎంత ఉందా వస్తున్నాడు మెదడు. ఇక్కడ హెల్తీ డాన్స్ నేడే అంటా నేను వస్తుంది కమాండ్ ఈ ల్యాండ్ ఒకళ్ళు నీ సైడ్ వస్తాడు డైరెక్ట్ వస్తాయి. ఎగిరితే చూస్తున్నాడు అన్నాడు భయపడుతున్నాడు కదా, అట్టలు విసుకేమీ దుంకుతే అడు వెళ్ళిపోయింది అన్నాడు, పక్కింట్లోకి వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. నేను వస్తున్నాను మీ చెడు, నువ్వు ఎక్కడ కిందనే కిందనే సైడ్లో అన్నా, కింద ఎవడన్నా ఉన్నాడా లేడు నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, లే అక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టిన ప్రాబ్లం అయిపోద్ది, అట్లనే కొట్టిరండి. సంతోష్ చారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. ఒకటే ఉంది అది, పెట్టుకోవాలి లంజోడు, ఎనిమిస్ ని కొట్టరా అంటే లంజోడుకులు పటాకులు కొట్టడానికి వచ్చిరాడు. రా జేడి, జేడి రావాలి నువ్వు, క్లోజ్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా.
ఇదిగోండి నాన్న, ఇలా పలహారం తెచ్చి చూడండి నాన్న, పలహారం ఇదిగోండి. ఏం ఆడర్రా అంటే క్యాంపింగ్ చేస్తారా? క్యాంపింగ్ ఆడెళ్ళి పటాకీలు వేసి ఒకటి దొరకాలన్న. బైక్ కొట్టాలండి ఫాస్ట్ అందరు కూడా. ఇటు ఎవరు లేరు కానీ అవతల పక్క, ఇటు అవతల పక్కకు ఉన్నారన్న. టేక్ సజిత్ బాయ్ చూడు, క్యాసిల్ హిల్ డార్క్ నైట్ విస్కీ తాగుతున్నాడ ఫిష్ ఫ్రై తో. ఎక్కువ తాగ్ బాయ్, షేక్ బాయ్ చూడా కంపియర్ అమర్కు బి దేవ్ అమర్కు బుల్జారే తుమ్ తుమ్ అకేలే ఇచ్ బిల్లే రే తుమ్. ఎడు వస్తున్నాడు, అడు ఎల్జేడి ఓపెన్ చేయి ఫ్రమ్ తాడిపత్రి. భలే ఇరికిచ్చా భయ్యా, దీన్ని కొట్టేట్లే, దీన్ని కొట్టేరు. ఏం కాదు ఏం కాదు, నేను ఇంతసారి వస్తున్నా, నేను స్మోక్ వేస్తున్నా బేటా. ఏం కాదు, ఓకే ఓకే, హెల్త్ కూడా లేదన్న నా దగ్గర. స్మోక్ వెళ్తలేదా, నేను వేస్తున్నాను చూడు అన్న. ఇదిగో వేసుకో, హెల్త్ కిట్ చేసాను చూడు. ఒక నిమిషం, ఏం కాదు ఒక నిమిషం. తూ అంటే ఎందుకు వచ్చావు చేయడి, అక్కడ కవర్ ఉంటే. నేను వస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్రా 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 బేటా, ఇట్రా ఇట్రా. అట్నీ వస్తుంది, ఇగో ఈ లైన్లో వస్తుంది చూడు లైన్. ఓకే అన్న, అన్న హెల్త్ కిట్ ఉంటే ఒకటి ఇస్తాను. హెల్త్ కిట్ లేవు బేటా, అస్సలు లేవు. వెనకాలకి ఫాల్ బ్యాక్ అయిపో, నేను అక్కడికి ఇస్తాను నీకు. అవునా, ఫాల్ బ్యాక్ అయిపో, ఫాల్ బ్యాక్ అయిపో. రూప అన్న ఇందులో ఒకటి వచ్చిండు, ఇగో ఇంట్లో ఉంటుంది. హెల్త్ కిట్ ఓపెన్ చేస్తా, దొరికింది అన్న. ఇదిగో హెల్త్ కిట్ నా దగ్గర ఉంది, దొరికిందా? ఓకే, ఈ పైకి వచ్చిండు అన్న ఒకడు. అమ్మ పూకుని జాతర పెట్టినీడ లంచ్ కొడక. అరే అమ్మ పైన ఉన్నాడు మొత్తం మీద కూడా కొట్ట కదా రండి, కింద లూట్ వేసుకుందాం. నేను ఎడ ఉంటాయి లూట్ మంచిగా పొచ్చికే అన్నాడు అన్న. పడవ దగ్గర దిగొద్దు అన్న. నేను సూర్య హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసిన సూర్య, వందమంది ట్యాగ్ చేశారు సూర్య. దేనికి ట్యాగ్ చేసిన? పుంజు ఛాయ్ గురించా? నేను రానే రాలేదు, ఛాయ్ తాగనే తాగలేను. నన్ను ట్యాగ్ చేసిన సూర్య, ఏం హుషారు ఉన్నాడు సూర్య అయితే. అమ్మో అసలు సూర్య అయితే చరిగొట్టరు పిల్లలు. ఇక్కడ ఫారెన్ లో పెట్టిండు, యూకేలో పెట్టిండంట. ఎనిమిస్ వచ్చారు చూసుకోడ. వచ్చిండి అమ్మ దింగ. ఏంద్రా ఎట్లొచ్చిరు వీళ్ళందరూ?
Your teammates can still call you. Padavanna, padavanna. Padavanna kincha, okay. దూకుతున్నారు వీళ్ళు. ఏం కాదు రీకాల్ ఉంది. వద్దు వద్దు వెళ్ళిపోయింది నుంచి నాకు మొత్తం ఫ్లక్చువేట్ నాకు సరే అక్కడ ఉన్నారు మీరు ఎడ్ సైడ్ రెండు కాలు పోతున్నా ఫస్ట్ కాలు సక్సెస్ అయితే నాకు ఫైట్ తీసుకో బైగోడల ఫ్రెండ్స్ అందరు కూడా హ్యాపీ ఫ్రైడే సాటర్డే హ్యాపీ సాటర్డే లోటస్ సీడ్సా ఏమైనా కొనొచ్చు బ్రో లోటస్ సీడ్స్ మామూలుగా పెద్ద కిరాణం షాప్లు ఉంటాయి తర్వాత నీకు డిమార్ట్లు ఉంటాయి సూపర్ మార్కెట్లలో ఉంటాయి ఏమైనా ఉంటాయి ఏమైనా దొరుకుతాయి లోటస్ సీడ్స్ అమెజాన్లో దొరుకుతాయి ఇష్టం మన అది కూడా ఫ్యామిలీ ఫ్రెష్ అక్కడ కూడా ఉంటాయి నీకు ఎక్కడంటే అక్కడ ఆర్డర్ పెట్టుకో ఎన్ని ఉన్నాడు ఎన్ని ఉన్నాడు అన్ని అయిపోయినారా వాడేనా ఇక్కడ ఇంకోటి ఉన్నాడు పైన ఉన్నాడు ఇంకొకటి పైన ఉన్నాడు పైన ఉన్నాడు ఎన్ని బుల్లెట్ కొట్టినారా వీడు ఏందన్న పాటలు ఎంజాయ్ కొడుకు వచ్చి కొట్టినాను ఇంకొచ్చేస్తున్నాను ఎగ్జిట్ కూడా వేస్తాను ఆటగాడు వచ్చి కొట్టిపోయినాడు మన ఎగ్ బటర్ దోశ అని ఇంకా తినలేక ఇంకు తినలేదురా నేను తింటే చేస్తలే నేను ఎల్లుండి కొంచెం వేరే ఇంట్లో తాతయ్య అది ఉంది వన్ ఇయర్ది రేపు కుదురుతుంది కుదరదు చేస్తా ఎగ్ దోశ ఇంకా బటర్ దోశ అది తెలుసు నాకు అసలు సూర్య అయినా చాలు ఒకసారి హ్యాపీ సాటర్డే సూర్య హ్యాపీ సాటర్డే అండ్ ఆల్ ది బెస్ట్ సూర్యకి అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పరు ఫ్రెండ్స్ అందరు కూడా సూర్య అయితే న్యూ కెఫే అయితే ఓపెన్ చేసిండు యూకేలో సో చాయ్ కెఫే అంట మరి ఓకేనా అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పరు సూర్యకి రెడీ కొట్టాలి రాలేదు ఇంకా ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతుంది గేమ్ జోన్ ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతుంది హోప్ఫుల్లీ ఐఎమ్ గెటింగ్ 50 or 60 90 ఎఫ్పిఎస్ లాక్ చేసినా కానీ 50-60 వస్తున్నాయి 50-60లో కూడా ఫ్లక్చువేట్ అవుతుంది ఇట్లా అది స్మూత్ లేదు గేమ్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు లాగౌట్ కొట్టాలి చూడ లాగిన్ లాగౌట్ గోలేందని అమ్మాయి రిపోక్మాట స్క్రీన్ రికార్డర్ క్వాలిటీ 1080p చేయన్న దాని దానికి సంబంధం లేదు స్క్రీన్ రికార్డర్ క్వాలిటీ అని దీనికి అసలు దీనికి దానికి సంబంధం లేదు మరి పొద్దున ఆడిన దానికి అట్లా ఏం లేదు కదా దానికి కాదు అది గేమ్లోనే ఎమ్యులేటర్ అనేది ఇష్యూ ఉన్నది లవ్ ఫ్రమ్ విజయవాడ అసక్ జబీర్ బాయింది చెడగొట్టరు పిల్లలు మీరు అప్పటి లోపల లైక్లు కొట్టాలి ఫాస్ట్గా ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి విత్ ద బెల్ నోటిఫికేషన్ అందరు కూడా
ఇంకా లేదన్న మెట్ల. హలో ఫ్రమ్ యుఎస్ఏ. నా హైటా 5'8" బ్రో. అసక్ ఫారూక్ హసన్ మహిందే చదువుతారు పిల్లలు. అన్న నువ్వు డైలీ ఎన్ని పైక్స్ అవుతావు? డైలీయా? డిపెండ్స్ డేంజర్లోకి. డైలీ అని ఏం లేదు, వీక్లీ వన్స్ అన్నా ట్రైస్ అన్న. 2 పెగ్స్ ఎక్కర్లేదు అనుకో, 3 పెగ్ అంతే. ఫస్ట్ క్లోజ్ ఇక 3 పెగ్ ఎక్కినా ఎక్కకపోయినా సరే 3కే క్లోజ్ అంతే. అట్లా అసలు ఎక్కదు నాకు, 3కి క్లోజ్ చేసేస్తాం. ఒక్కొక్కసారి 2కే క్లోజ్ చేస్తాను, అంటే మనం ఫుడ్ తినాలనుకుంటే 2కే క్లోజ్ చేస్తాను. అట్లా ఎక్కువ తాగితే హెల్త్ ఖరాబ్ అయిపోతుందా? కన్ను లేవు. పైనరు అమ్మో పడుకోలే ఆపోజిట్ పైన అనుకుంటా అన్న. ఇచ్చేద్దా థాంక్స్ థాంక్స్. ఎగిరి 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 నెగిరు నెగిరు నేను ఎగిరి నమస్కారం. గన్ను లోపడింది మళ్ళీ గన్ రాలేదు ఎందుకు? ఏమో ఏందో గ్లిచ్ ఉంది అన్నమాట. సరే ఇచ్చే ఇచ్చే ఎవరికి వచ్చాయి. Prince, thank you very much for 40 rupees super chat. Happy Saturday bro, happy Saturday. చాలా మంది ఉన్నారు చర్చ్ దగ్గర కూడా. నేను స్క్వాడ్ హౌస్ దగ్గర దిగుతున్నా. ఎనిమిస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాడు ఈ ఎర్రపు కోడి. ఏడి ఎన్ని పరిస్థితి ఏంటి? అది పీకినట్టే వద్దు ఇంకా సావపోతే. స్కూటర్ ఉంది అన్నా, స్కూటర్ ఎక్కండి అన్నా. స్కూటర్ ఇస్తాలే.
తప్పించుకోనా ఫాల్ బ్యాక్ అసక్ సూర్య అయితే చనిపోవటం ఒకసారి పిల్లలు బీసీ 6 ఓవర్స్ 89 అంట బీసీ ఢిల్లీయా డీసీ అంటే డీసీ ఏంది ఢిల్లీ డేర్డెవిల్స్ కదా డీడీ కదా డీసీ ఏంది ఢిల్లీ క్యాపిటల్స్ Don't give up. Your teammates can still recall you. Delhi Capitals ఆ పేరు మార్చిరా ఓకే ఓకే. ఆ పేర్లు కూడా మర్చిపోయినా. నీకు గుర్తుకున్నా Delhi Daredevils ఏమ ఉంటుండా. నలుగురు ఉన్నారు వీళ్ళమ్మాళ్ళు అక్కడ. డెక్కన్ చార్జెస్. DC ఏమో డెక్కన్ చార్జెస్ ఉంటుండే స్టార్టింగ్ 2008 ల. 2007 2008 ల. అవును బెట అది డిసి అప్పుడు డెక్కన్ చార్జెస్ అంటుండే తర్వాత ఎస్ఆర్హెచ్ అని పెట్టుకుర్రు మనలో అప్పుడు డే డెవిల్స్ అని అంటుండే ఢిల్లీది డే డెవిల్స్ డిసి అని పెట్టేసుకుర్రు అయితే ఏముంది అట్లా పైసలే మార్చుకుంటారు కదా పేర్లే లెక్కనాలే ఫుట్ కేసులే మారుతున్నాయా మనకి పేర్లే లెక్కన అలా నచ్చిన పేరు పెట్టుకుంటారు 7 ఓవర్స్ 100 అంట ఈ ఐపీఎల్ మొత్తం 2 మంత్స్ స్క్రిప్టెడ్ ఉన్నట్టుంది నాకు తెలిసి అంటే రాశానా అట్లా అట్లా ఆడుకుంటూ పోతేనే కదా మొత్తం నీకు 20 ఓవర్స్ సార్ ఫుల్ హైప్ పోతుంది ఆ కాన్సెప్ట్తోనే వెళ్తురు వాళ్ళు మంచిగా ఇయో ఈ ఓవర్లో 26 రన్స్ కొట్టాలా ఈ ఓవర్లో 30 రన్స్ కొట్టాలా 5 సిక్సెస్ కొట్టాలా 4 ఫోర్స్ కొట్టాలా అన్నట్టు సిక్స్ వేపిచ్చేసేస్తారు ఇంకా అంతే అదే లూజ్ బాల్స్ అర్థమైపోయింది అది మనం చూసుకోలేక ఉండాలి కదా అంతే మరీ అంత టూ మచ్ బ్రో మరీ అంత టూ మచ్ సి అది లూజ్ బాల్ కానీ మనమే గల్లీ క్రికెట్ ఆడుకుంటాం కదా మనము మనమే గల్లీలలో ఆడుకుంటామా రబ్బర్ బాల్ తీసుకొని దేగితే హాస్టాగ్ అభిషేక్ బ్రో ఎందుకు చేయాలి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బికమ్ మెంబర్ ఫర్ ఛానల్ హాస్టాగ్ అభిషేక్ బ్రో ఎందుకు చేయాలి ఒకసారి హ్యాపీ సాటర్డే అభిషేక్ బ్రో హ్యాపీ సాటర్డే ఇప్పుడు 266 కొట్టిరాను కదా ఎస్ఆర్హెచ్ మరి వీళ్ళు 100 రన్స్ 150 రన్స్ కొట్టుకుని అంటే ఆ ఫామ్లో ఆడితే ఎవరు చూస్తారు నెక్స్ట్ ఇన్నింగ్స్ ఎవరు చూడరు కదా నెక్స్ట్ ఇన్నింగ్స్ చూడాలంటే మరి గిరాక్ దెబ్బ తినొద్దు కదా అక్కడ సుట్ కేసులు రెడీ ఉన్నాయి 2 సుట్ కేసులు అటు ఇటు వాళ్ళకి తెలిసి ఎవరికి పోతావు సుట్ కేసు కానీ దాన్ని అటు ఇటు మార్పిడి ఇవ్వాలా దాన్ని అది అంటారుగా మార్పిడిని అది లింగ మార్పిడి అంటారు కదా లింగ మార్పిడి ఇవ్వాలి చేస్తేనే బ్యాలెన్స్ అవుతుంది లేకపోతే అవ్వదు లేకపోతే ఎవరు చూడరు కదా చూడకపోతే గిరాక్ దెబ్బతినట్టే కదా వాళ్ళకి అట్లా టేక్ ఫిరోజ్ బై థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 10 రూపీస్ గూగుల్ పే హ్యాపీ సాటర్డే బై హ్యాపీ సాటర్డే డీసీ బ్యాట్స్మెన్ 17 బాల్స్ 65 రన్స్ అంట లైక్ కొట్టాల పిల్లలు గ్రీన్ బార్డర్స్ వస్తున్నాయా అది బిజేమన్ పెళ్ళాము నాకు అకౌంట్ సేఫ్ పెట్టేసింది బ్రో పెళ్ళంతా చాటింగ్ చేసినా గ్రీన్ బార్డర్ పెట్టింది గ్రీన్ బార్డర్స్ వస్తున్నాను అవును వాడు క్యాప్చర్ చేస్తున్నాను 10 ఇయర్స్ బ్యాన్ నాది అట్లనే అయింది నేను అది ఏదో అనుకున్నా లైట్ తీసుకున్నా కానీ అది డైరెక్ట్ 10 మినిట్స్ చేసినాడు ఎట్లా క్యాప్చర్ అవుతుంది వారియర్ వస్తుందంట గ్రీన్ బార్డర్ ఒక్కసారే క్యాప్చర్ చేస్తారు వాడు మొత్తం ఇప్పుడు మన జీటీఏ ఫైల్ మనది ఒకేసారి క్యాప్చర్ అయిపోయి స్క్రీన్ అవునవునవును సేమ్ అన్నా ఇది క్యాప్చర్ అవుతుందన్న మీరు ఆడేసాను సేమ్ ఎట్లా క్యాప్చర్ అయింది నేను లైట్ తీసుకున్న ఒక 2 డేస్ చూసాను డైరెక్ట్ 10 ఇయర్స్ కొట్టింది
వారియర్ది కూడా, వారియర్ది ఎట్లా ఉంది మరి, క్యాప్చర్ అయిందో లేదో తెలియదు నాకు. టైం తీసుకుంటాడు అన్న క్యాప్చర్, టైం తీసుకొని చేస్తాడు. క్యాప్చర్ అయితే ఖచ్చితంగా బ్యాన్ అయింది. ఏదన్నా పైన చూపిస్తుంది అదన్నా, వాటర్ గ్రీన్ కలర్ వస్తుంది క్యాప్చర్. పొద్దున్న కిల్స్ కూడా బాగానే కొట్టారు అప్పుడు. చెక్ చేద్దాం అనేసి బాట్ అకౌంట్ అదే మామూలు వేయించుకుని ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ లోనే 250-260 కొడితే హార్డ్గా అదే ఎక్కువ. 50 ఓవర్స్ అనే మాట టెకాల్ 287 287 కొట్టినా 267 కొట్టినా ఇంకా బాగుంది. బ్యూటీ ఇప్పుడు ఈ మ్యాచ్ చూడండి ఇంకా మజా వస్తుంది. వీళ్ళు ఎంత కొట్టి 267 కొట్టిరన్న కదా, ఇప్పుడు వాళ్ళు కూడా 8 వరకు తీసుకోతారు. ఇప్పుడు ఈజీగా 250 వరకు తీసుకోతారు, 250కి ఆల్ అవుట్ అయిపోతారు, ఏదో జరుగుతుంది. నాకు వచ్చిన కూడా ఎన్ని పోతారు తీసుకోరు. 7.3 ఓవర్స్ 123 అంట మార్కెట్ అని చూడన్నా. అయితే 10 ఓవర్స్కి 60 అంటే 180 కొడతారేమో 10 ఓవర్స్కి. చూడు 180 కొట్టేటట్టే ఎవరు 10 ఓవర్స్కి. లాస్ట్కి ఎస్ఆర్హెచ్ఏ విన్ అవుతుంది లే, నేను చెప్తున్నా కదా 267 కొట్టిరు కదా బ్రో, వీళ్ళు 257కి వీళ్ళది అయిపోతుంది గేమ్. చూడు నువ్వు చూడు, నేను చెప్పిందే జరుగుతుంది. మంచిగా తీసుకోవద్దు ఆడి వరకు, రెండు ఇన్నింగ్ చూడాలా, రెండు సైడ్లు గిరాక్ కావాలా, అది వాళ్ళ కాన్సెప్ట్. అరే బగ్గి పోతుంది. వస్తున్నాం నైస్ వన్. ఇంకొక్కడే ఉన్నాడు అయిపోయాను, రీకాల్ కూడా లేదా, ఇంకా అయిపోయినట్టేనా వెళ్ళి వాటర్ లో దూకుతాం. మిర్రారా ఎక్కువ కార్ ఎక్కువ జడి ఏమి వేసుకోక వెళ్ళారా నాకు సరేనా. గంగార్పణం చెయ్యి గంగార్పణం. ఇది దూకుడు క్లైమాక్స్ ఇది, సారీ ఏమంటారు సారీ నాకే గుర్తులేదు. లైక్ కొట్టాలి పిల్లలు, ఉప్పులో పెట్టా
131 స్కోర్ అంట. ఓకే, హౌ ఫ్రమ్ ఓల్ సిటీ. హైకోటల పిల్లలు ఫాస్ట్గా XB gamers, thank you very much for the 40 UB super chat. Happy Friday, bro. Happy Friday. Happy Saturday. వన్ వీక్ అడ్ పడ్డదా? ఓకే, లైక్ కొట్టాల దోస్తులో వచ్చినాం. సబ్స్క్రైబ్ పంపండి అన్న. ఈ ఇంట్లోకి వెళ్దాం, చిన్న ఇంట్లోకి. ఎక్కడ పోతున్నారా? ఎన్ఎక్స్ గేమర్ ఛానల్కి ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బ్రదర్ ఎన్ఎక్స్ గేమర్. లెట్స్ మేక్ మై బ్రదర్ ఎన్ఎక్స్ గేమర్ 25K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. అసలు ఎన్ఎక్స్ గేమర్ ఇందే చెడగొట్టాలి పిల్లలు. మిలిటరీ బేస్ దిగుతున్నాం. జేడీ తెల్ గేమర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బ్రదర్ జేడీ తెల్ గేమర్. లెట్స్ మేక్ మై బ్రదర్ జేడీ తెల్ గేమర్ 10K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. మిస్ XUV300 29th April లాంచ్. XUV300 ఓకే. న్యూ డిజైన్ రాయేశారా? న్యూ డిజైన్ XUV300 ఓకే.
ఫ్రమ్ బర్లిన్ అంట. నైస్. బేసిక్ ల్యాప్టాపా? ఏ చూడు బ్రో, హెచ్పి విక్టర్స్ కానీ ఏదైనా ట్రై చేయండి. చంపాపేట వర్షం పడ్డదా? వర్షం లేదు బ్రో, ఇక్కడ పొద్దున పడ్డది, ఏం లేదు. బ్యాన్ కాలే కానీ గ్రీన్ బార్డర్స్ వస్తున్నాయి బెట్ట వారియర్. ఏం కాదా గ్రీన్ బార్డర్స్ చూడు. నిగిట్లో వచ్చిందా పొద్దున గ్రీన్ బార్డర్ మొత్తం? ఫ్రమ్ రాజమండ్రి అంట. అసిస్ స్టఫ్, అసిస్ స్టఫ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు, బాగానే ఉంటుంది. రీస్టార్ట్లో పోతుందా? ఓకే, ఏం కాదుగా గ్రీన్ బార్డర్ వేస్తాయి. ఓకే, ఇంకోసారి చేయవలసి వస్తుంది ఏమో నన్ను అయితే. అంటే ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి వాడియా? నేను ఏం కాదండి. ఓకే ఓకే, అదే గ్రీన్ బ్యాట్ గ్రీన్ లైన్ ఉన్నా ఏమో మనం ఆట ఉన్న ఆడదే ఆఫ్ లైన్ మిగిలేడాడు. అన్న బీర్ తాగితే బాడీ వస్తుందా? లేదు బ్రో, బీర్ తాగితే మంచిగా సుల్లి బాగా సుల్లేస్తుంది. బీర్ తాగే తాగు బ్రో, బీర్లు తాగు మంచిగా లేస్తుంది. ఇంకా మనీసా వచ్చిండు, ఇంకా మనీసా వచ్చిండు అంటే వెగేటా కూడా వస్తాడు ఇప్పుడు. వెగేటా ఎస్ఎస్జి ఇక్కడ ఎంపర్ ఉంది తీసుకోండి నాకు సార్. అదో వెగేటా వచ్చిండు, నేను చెప్పలేదా మనీసా రాగానే వెగేటా కూడా వస్తాయని? ఇద్దరు బాబోమారు తెలుసు ఫోన్ చేసుకొని వస్తాడు రా వీడియో కాల్. మన గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో గ్రూప్లో వాళ్ళిద్దరే ఉంటారు బ్రో ఫస్ట్. వాళ్ళిద్దరు బాబా మరుగులా గ్రూప్ కాల్ చేసుకొని ఇద్దరు ఓకే ఓకే అనుకొని వచ్చేస్తారా? ఎమర్జెన్సీ కిట్ ఏమన్నా దొరికిందా అన్న? స్నైపర్ కావాలి. స్నైపర్ కావాలి? ఎక్కడ ఉన్నాను? బయట వస్తున్నాను. లేదు దొరకదు. అక్కడ ఎంపర్ ఉంది చూడు. నేను వెళ్తాది ఎంపర్ చెప్పి. నేను ఇక్కడ కొట్టాను కదా అక్కడ. ఇక్కడ నాకు గుర్తుకుంది అరజు, మనం మొన్న డ్యాన్స్ చేసి కొట్టినాం మళ్ళీ మజ వచ్చి. స్కోప్ లేదు, పాయింట్స్ అయితే తెచ్చుకున్నాం ఇక్కడ. కంపెన్సేటర్ ఉందన్న దీనిది. ఆల్ సైడ్ ఆల్ సైడ్ స్నైపర్ కన్నా ఫ్రమ్ నంద్యాల. వారియర్ది 100K అయిపోయినాయి సార్, ఫ్రీ అయిపోయాను, రిలాక్స్ అవుతాడు. రాత్రి పూట చిల్ అవుతాడు. మ్యాక్ కూడా తీసుకున్నాను. ఎన్ని కాయిన్స్? 18 కాయిన్స్ ఉన్నాయి దగ్గర. స్కోప్ వచ్చిందన్న మీకు? వచ్చేసింది వచ్చేసింది.
మీరేమో కొనుక్కోండి. నువ్వు టైం బి తెంగిపోతున్నావు వచ్చి. నాక్సు వెళ్దామా? లైక్ కొట్టాల పిల్లలు. ఐఎమ్ ఆదిత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. అన్లెస్ గేమర్స్ ఎఫ్ఎఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. ఎంఎస్డి గేమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. అన్నను డ్రైవర్, నేను డ్రైవర్ వేసుకోండి బ్రో. ఎందుకు బ్రో డ్రైవర్ పైసలు తండగా? మా పాత ఈ బనీలు ఉంటాయి బ్రో, చిన్న పైన బనీలు అవి కట్టుకుంటా బయటికి పోయినప్పుడు. ఇంట్లో అయితే ఏం లేవు, వదిలేసేస్తా బ్రో గాలికి. దోమలు కూడా రావు బ్రో వాసనకి మంచిగా. పెట్ దగ్గాలంటే ఏం చేయాలా? బట్టలు ఇప్పేసి పర్వతాలు తిరగాల బ్రో. పెట్ దగ్గుతావు ఆటోమేటిక్. ఫుల్ ల్యాగ్ అవుతుంది బ్రో. ఏంది ల్యాగ్? అయ్యో అయ్యో మమ్మీ ఏంది ల్యాగ్? అయ్యో ఏంది బ్రో అట్లా పోయింది కారు? ఆ పొక్కలో ఇరుకమంటది రా. ఎట్లా పోయింది వాళ్ళకి కారు అసలు? కాదా ఇటు నుంచి కూద్దు, అటు నుంచి కూద్దు, నేను రివర్స్ చేస్తున్నా. నైస్ వంద. డేంజర్ లోకి వైటి, మిస్టర్ గేమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబ్. ఒకసారి దిగన్నా తీసుకున్నాను. పాయింట్స్ కొట్టండి. ఏ స్కూల్ రాను చదువుకున్నా లేకపోతే అతల వీకెండ్కి పోయినా స్కూల్ కి? ఇప్పుడు బీటెక్ చేస్తున్నావు, లెవెల్ లెవెల్ ఉన్నాయంట మన దగ్గర లెవెల్. ఇదే బీటెక్ చదువుతున్నాడు, లెవెల్ లో చదువుతున్నాడు. ఏ లెవెల్ రాను బీటెక్ లా రా జేడి? ఏ లెవెల్ రా బీటెక్ లా లెవెల్? లేదన్నా ఇప్పుడే కొనేసాను మెడికిట్లు లేవంటే. యాక్చువల్లీ నా బడ్జెట్ ఎయిట్ లెవెల్ అన్న. ఇగోండి అన్న, లెవెన్ అవర్స్ 143 అంట అన్న. ఇది తీసుకోండి అన్న. లెవెన్ అవర్స్ 143 అంటే బాగానే ఫామ్లోకి వస్తారు మన వాళ్ళ. ఓకే వచ్చాను అయ్యా. నేను అందుకున్నా సీట్లు తోలు చేసే తోలు ఒకటిగా ఏం చేస్తావు? నెంబర్ ఇందే చెడగొట్టాలి పిల్లలందరూ కూడా. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. అసక్ 7459 నెంబర్ ఇందే చెడకొస్తా అందరు కూడా. ఫ్రమ్ కర్నూలు అంటా.
కృష్ణ. హాయ్ బ్రో. నమస్తే. బేటా షిప్ లో ఏం చెప్పట అన్న, ఓపెన్ అవుతుంది అన్న పోర్టల్ పైకి వేసుకొని కొట్ట చూపిస్తున్నాయి ఇక్కడనా. ఓకే దిగుదాం చూద్దాం. పోర్టల్ ఉంది బ్రో. పోర్టల్ అదే అనుకుంటున్నాను. అయ్యో ఒక్క పోర్టల్ కూడా లేదు కానీ ఎక్కువ వచ్చి పోర్టల్ ఎక్కిపోయినా కూడా ఇది. నేను వస్తున్నాను అన్న. అన్న చూసినా బయట ఉండరండి. ఇక్కడ నుంచే ఎక్కొచ్చు తెలియదు ఇది. పోర్టల్ ఎందుకు అవసరం లేదు ఎక్కొచ్చు. ఇప్పుడే మూవ్ అయ్యిండ్రా వాడు. వాట్ ఫైర్ కొట్టండి. స్కాలర్స్ పూజ చేద్దామా? నా తెలిసి ఒక్కడో ఇద్దరు ఉన్నారు అంతే. మెయింటైన్ చేస్తా. 7-14 ఓకే. డబుల్ మెయింటైన్ చేస్తారు. 165 అంటే చెప్పినా రాయసేనా 250 వరకు తీసుకుపోతారు. 250కి అయిపోతుంది గేమ్ అయిపోతుంది. 15 రన్స్తోనో 10 రన్స్తోనో ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది. ఇక దానికి హంగామా వేస్తారాడ మంచిగా. ఒక్కొక్కటి ఫుల్ బాటిల్ తాగాడు, 2 ఫుల్ బాటిల్ తాగుతాడు. పాపం అని వెళ్తూ మొత్తం మడ ఊడ్చిపోతుంది. రేపు పొద్దున మొత్తం వాడు హ్యాంగ్ ఓవర్లు ఉంటాడు పాపం. దోమల బ్యాట్ పట్టుకొని బయట దోమలు కొట్టొస్తాడు. 2 ఫుల్ బాటిల్ తాగి బయట పోయి దోమలు కొట్టొస్తాడు. ఇంట్లో కొట్టుకోడు దోమలు, బయట పోయి కొట్టొస్తాడు. మనీసాయా? ఓకే ఓకే. హ్యాష్ట్యాగ్ మనీసాయి ఎందుకు చేరుకోవాలి? వామ్మో మనీసాయి అంట ఇది. 7459 నెంబర్. హ్యాష్ట్యాగ్ మనీసాయి ఎందుకు చేరుకోవాలి పిల్లలు అందరు కూడా? హ్యాష్ట్యాగ్ మనీసాయి ఎందుకు చేరుకోవాలి పిల్లలు ఫాస్ట్గా అందరు కూడా? హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. హ్యాష్ట్యాగ్ మనీసాయి ఎందుకు చేరుకోవాలి ఫాస్ట్గా అందరు కూడా ఒక్కసారి. సపోర్ట్ చేస్తలేడు మనీసాయి చాట్లో ఉండి నేనే అని చెప్తలేడు చూడు. అదే నెంబర్లు వస్తే పేర్లేమో కనబడతలేవు అలా. మనీసాయి దుబాయ్ లో ఉంటాడు ఇప్పుడు. వస్తుండా? ఓకే ఓకే. గోల్డ్ బిజినెస్ ఆ మనీసాయి దానా? మనీసాయి గోల్డ్ బిజినెస్ అంట. దుబాయ్ షేక్ లేదు కదా నేను గోల్డ్ బిజినెస్. డిక్కీలో పెట్టిన పెట్రోల్ క్యాన్స్ చూడండి. ఇంట్లో ఇంట్లో ఉన్నారు లేన్ కింద అపార్ట్మెంట్ లో ఫ్లేర్ కొట్టారు. లైన్ 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 ఒక్క మాట లైన్. నువ్వు కూడా వీలు, నువ్వు కూడా వీలు అంటే అంతే. ఆపి ఆపి. ఈ ఎంత నా లో ముందు పోగనా. కొట్టు కొట్టు
ఇక్కడ కనిపిస్తుంది. వచ్చిండు వచ్చిండు వచ్చిండు, గమ్మనండి. వాడు వస్తలేడు, హుషారిగా ఉన్నాడు. మనం అక్కడికి వెళ్ళిన వెంటనే లోపల దాక్కోవడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. వీళ్ళు ఒకడు ఉన్నాడు లెఫ్ట్ సైడ్, ఇంకా వాడికి పోయాడు అయిపోయి ఉడుతుండాడు. లంచడు రారీ ఆడు వెళ్ళిపోతారు, వానికి అర్థమైపోయింది. ఇటు ఏదో ఫోకస్ చేస్తారు. ఓ రైట్ లో ఉన్నాడు, రైట్ కన్నా రైట్ కి వచ్చిరన్న. ఇంకో పాటు కూడా వచ్చిండు అక్కడ. వెళ్ళిపోదామా? తలకాయ లోపల పెట్టి రే, బగ్గి వచ్చింది రా, ఇక్కడికి బగ్గి వచ్చింది రా. ప్లేయర్ కొట్టిరు పాని కూడా తెంగినారు, తెంగినారు మంచి తెంగిరా సాలే. మా చేతిలో వచ్చే వాళ్ళు వాళ్ళ చేతిలో వచ్చేవాళ్ళు మా చేతిలో వస్తే ఏమైంది అప్పుడే. కనిపించట్లా, కనిపించిండు ఆ రాయి దగ్గర ఉన్నాడు. అవునా? అవునవును, హోటల్ ఉందా నాకు సన్న మీ దగ్గర? లేదు లేదు అన్న. నీ దగ్గర చూడి, నా దగ్గర ఒకటి ఉంది. ఒకటి ఉంచు, ఇలాగ ఎత్తావా? ఇద్దరు బాబమ్మలు ఇద్దరు పొటా పొట్టుకున్నారు. హాస్టాగ్ వెగెట్ వేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 300 రూపీస్ ఉంటాయి. హాస్టాగ్ వెగెట్ వేస్తుంది ఎందుకు ఫాస్ట్ అందరు కూడా పొటా పొట్టుకు వచ్చారు బాబమ్మలు. బ్యూటీ ఇటెక్స్ నాకు ఏం అనుకుంటుందాం అండి, ఏం చూద్దాం అనుకుంటున్నాం. నాకు రాజా ఉందన్న నా దగ్గర. ఓకే ఓకే వెళ్దాం పదండి. నువ్వు పందాలు ఇద్దాను కదా వస్తున్నాను ఒక్కసారి. ఏ అమ్మాయి కంట్రోల్ ఒకటే అలవాటు అయిపోయింది. కంట్రోల్ 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 వస్తున్నాం ఊకే.
పోదాం పోదాం లే ఆపుతాను నేను లూట్ ఏమైంది ఊకే కంట్రోల్ వచ్చి నా మర్చిపోయి ఏమో నేను అనుకున్నా ఎవడు ఉన్నాడని కండిషన్ కండిషన్ మీరేం కొట్టకరు పోతున్నాడు రా అంకల్ కి చాలా చిన్న జోన్ అన్న ఇది అభిరామ్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 179 రూపీస్ సూపర్ చాట్ హ్యాపీ సాటర్డే బ్రో అసలు అభిరామ్ బ్రో ఎందుకు చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా అసలు అభిరామ్ బ్రో ఎందుకు చెడగొట్టాలి ఒక్కసారి అసలు అభిరామ్ బ్రో ఎందుకు చెడు ఒక్కసారి హ్యాపీ సాటర్డే బ్రో హ్యాపీ సాటర్డే పెట్రోల్ ఉందా కొట్టడం డిక్కీల కింద ఇక్కడ ఒకడు ఉన్నాడు వాని మీదకి ఈడిస్తామని మనం ఈ లైన్ లో పోతున్నాం కదా ఎవడన్నా నాకు అనిపిస్తారు పెట్రోల్ బంక్ లో పోదాం అవతల పక్క ఉన్నాడు వాడు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అవుట్ వీడు కూడా అవుట్ ఇద్దరు అవుట్ అవుతుంది కాక మంచిగా పన్నోళ్ళే మెత్తగా నీ పెన్నాం పువ్వుకు మెత్త వేసిందిరా ఆడా నీ పెన్నాం పువ్వుకు మెత్త వేసింది ఆడ వన్నోళ్ళు అంజోడక దొంగలు అంజోడు ఆడు బొర్ల బొక్కల అనుకున్నాడు ఆయన పెన్నాం పువ్వుకు మడ్డ వాడు ఎట్లా ఉన్నాడు వాడు ఇంకోటి ఉంటాడు ఈ బొమ్మడిది కూడా ఇన్నేనా ఉంటాడు చుట్టుపక్కల చెప్తా వాని సంగతి అనుకోడు లేత వాడు ఏమన్నా ఉంటాడు బొమ్మడిది కదలకుంటా మంచిగా మెత్తగా అన్నాడా ఏనా ట్రైనింగ్ బాగానే తీసుకున్నావే దాన్ని లూట్ వేసుకున్నాక ఆడు చూస్తాం ఇప్పుడు చూస్తే మళ్ళీ లూట్ పోతాయిడా వన్ 108 రన్స్ 37 బాల్స్ 37 బాల్స్ అద్దడు దడు దడు అల్లాడిస్తారు 37 బాల్స్ ఎంత కొడతారు తెలుసా ఇప్పుడు చూడరు మీరు చూడరు ఒక్కడే ఉన్నాడు బేటా చెట్టెనక ఉన్నాడు ఎగ్జాక్ట్లీ కాదు నాక్స్ నేను ఒక్కడే అనుకుంటున్నా ఇది పట్టదేందా నాకు ఏదో వచ్చింది
నువ్వు చెట్టు వెనుకలు ఉన్నా అని చెప్పాను, నువ్వు కార్ని కొట్టమని చెప్పలేదు, నువ్వు గుడ్డి పూకొని నువ్వు కార్ని కొట్టినావు, చెట్టుని కొట్టరా అని చెప్పిన. నాకు ఒక్క కమాండ్ ఇచ్చాడు నాకు, నేను యాక్చువల్లీ ఒక్కడే అనుకున్నా నేను, ఆడ అంటే ఒక్కడని మీరు చూసాడు కెల్ ఫీడ్. నేను ఇద్దరు అనుకోలే, ఒక్కడే అనుకున్నా బ్యాడ్ టైమింగ్. నాకు లాస్ట్ మినిట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి కమెంట్స్ ఇస్తే కొంచెం అల్లట్టుకుంటా. నేను ఒక్కడే అని చెప్పి కార్ తిప్పాను, ఆడ చూసేసరికి ఇద్దరు కథం బుగ్గ ఇద్దరు వాడు వచ్చి కూడా ఒక్కడే వచ్చాడు అన్న పైన. ఈజీ కొట్టేస్తుండే లంజ్ ఒక్క పీక్ కూడా కొట్టలే అటు, మనం అంతసేపు స్కోపింగ్ చేసాం. జేడీ రెడీ కొట్టాలి పెట్ట, ఏడను కొట్టుకుంటున్నావా? ఓ చెట్టును కొట్టురా అంటే జేడీ గాడు ఎర్రిపుగ్గా కార్ని కొట్టి మమ్మల్ని వేలు చేసి నేడు అన్న బుల్లెట్ లెట్ వేనే అంటాడు మళ్ళీ ఎర్రిపుక్కు లెక్క గుడిపుకోడా నేను జేడీ గాడు. లెవెల్ 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 అని లెవెల్ చేస్తున్నావు అలా గేమ్ని. వేరే ప్లేయర్ వస్తాడా? అంటే అకౌంట్ కిక్ అవుట్ చేయాలా బేట? అది చెప్పొచ్చు కదా బేట, గదంత సున్ను కొడుతున్నావు. అసలు రాజేష్ వీరభద్రం ఎందుకు చెడగొట్టాలి? మరి రాజేష్ అని అయితే మెంబర్షిప్ గిఫ్ట్ ఇచ్చిండు విశాల్ రెడ్డికి. అసలు విశాల్ రెడ్డి ఎందుకు చెడగొట్టాలి? మరి అసలు రాజేష్ అని ఎందుకు చెడగొట్టాలి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గిఫ్టింగ్ మెంబర్షిప్ ఫర్ ద ఛానల్. అసలు రాజేష్ వీరభద్రం ఎందుకు చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా ఫాస్ట్ ఒక్కసారి? అసక్ వీర వెంకట నాగ రాజేష్ బ్రో ఇందే చెడగొట్టాలి పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 222 ఫోన్ పే. అసక్ రాజన్ ఇందే చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా ఫాస్ట్గా. వీర వెంకట నాగ రాజేష్ బ్రో ఇందే చెడగొట్టాలి ఒక్కసారి అందరు కూడా. సో జేడీఆర్ గడ్డం రావాలంటే ఏం చేయాలి? గడ్డం రావాలంటే చాలా సింపుల్ బేట, గుద్దలు ఏలు పెట్టుకోవాలా, అది రాసుకోవాలా ముదికి గడ్డానికి రాసుకోవాలా. బిలీవ్ మీ ఫాస్ట్గా వచ్చేస్తుంది గడ్డం. నేను చెప్పినట్టు చేసి రీల్ చేసే ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి పెట్టది, ట్యాగ్ చేయి. కింద ఏలు పెట్టుకునేటప్పుడు డాల్డా పెట్టుకో, అట్లనే డైరెక్ట్ పెట్టుకున్నావు మొట్ట ఊడ్చిపోతావు. డాల్డా పెడితే కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతుంది, అలా ఏమైనా వస్తే తీసి నీకు గడ్డంకి మీసంకి రాసుకుంటే గడ్డం వచ్చేస్తుంది. ఒక రోజులో రాదు, ఇది ఒక లైన్ ప్రొసీజర్ చేయాలి, 1 మంత్ ఇవ్వాలి లైన్గా. డే 1 డే 2 డే 3 అని చెప్పేసి 30 డేస్ రీల్ చేయి, 30th డే రీల్ చేసే లోపల నీకు ఆల్రెడీ గడ్డం మలిసిపోతుంది, బుద్ధలకేంచి పైకి వస్తుంది గడ్డం. ఇక దోస్త్ గారికి కూడా చెప్పేసి ఏమంటారు, జాయిన్ కింద గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అలా జాయిన్ కూడా మన దోస్త్ గారు అని కూడా వచ్చి. లైక్ కొట్టాల పిల్లలు అందరు కూడా ఫాస్ట్గా. వారియర్ గిరాకీ పోతాడు గిరాకీ. వారీస్ లైఫ్ ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై బ్రదర్ వారీస్ లైఫ్. లెట్స్ మేక్ మై బ్రదర్ వారీస్ లైఫ్ 200K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. అసలు వారీస్ లైఫ్ ఎందుకు చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా?
దెల్ల దినేం చేస్తున్నా మోది ఉన్నారా చాలు అన్నాడు ఉన్నారా అటుపక్క మన పైన ఇద్దరు ఉన్నారు ఎగ్జాక్ట్లీ కూర్చుంది ఒకటే స్క్వాడ్ అని నలుగురు అసలు సాయి కుమార్ బ్రో ఎందుకు చెడగొట్టాలి పిల్లలు హ్యాపీ సాటర్డే హ్యాపీ సాటర్డే బ్రో అసలు అభిరామ్ రెడ్డి బ్రో ఎందుకు చెడగొట్టాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 179 రూపీస్ సూపర్ చాట్ అసలు అభిరామ్ రెడ్డి బ్రో ఎందుకు చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా హాస్టాగ్ అభిరామ్ రెడ్డి బ్రో ఇందే చాలు ఒకసారి హ్యాపీ సాటర్డే బ్రో హ్యాపీ సాటర్డే వెళ్ళగాడండి వెళ్ళగాడండి తొందరలే ఇదేంటి పికప్ అయితలేదు హీలింగ్ లేదు ఇంకొక్కడే హీలింగ్ లేదు చూసుకో నాకు చాలా ఇక్కడ డబల్ 5 4 3 థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 100 రూపీస్ ఉంటాయి 4507 నుంచి 126 రూపీస్ ఉంటాయి అసక్ డబల్ 5 4 3 నెంబర్ ఎంత చెప్పి ఒకసారి అండ్ ఆల్సో అసక్ 4507 నెంబర్ ఎంత చెప్పి ఒకసారి అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ 4507 నెంబర్ అండ్ ఆల్సో డబల్ 5 4 3 నెంబర్ అందరు కూడా ఒక్కసారి హ్యాపీ సాటర్డే బ్రో హ్యాపీ సాటర్డే కనపడట్లేదు కొట్టి జరు జంప్ అయిపోయినాడు కాదు ఇక్కడ ఎక్కడ ఉంటాడు క్యాంప్ వేస్తాడు చూసుకోండి అక్షయ్ అండి ఇది కూర్చొని అక్షయ్ అని ఎవరిది వారియర్ ఆహా వారియర్ది కాదు వారియర్ అకౌంట్ ఎవరు వేసుకొని ఫోటో పెట్టుకుని వచ్చారు మరి వారియర్ది అయితే కాదు నాకు తెలిసిన చిన్నపిల్ల వారియర్దేనా ఇది కూర్చున్న అక్షయ్ అని వచ్చింది వారియర్ ఫోటో పెట్టుకుని వచ్చింది మరి చిన్నపిల్లగా అసక్ వారీస్ లైవ్ ఇందు చెరగొట్టాలి పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 500 రూపీస్ సూపర్ చాట్
అసలు వారియర్స్ లైవ్ ఇంది చదివడాలి అందరు కూడా ఒక్కసారి. వారియర్ చిన్న ఉన్నప్పుడు అకౌంట్ అది డబుల్ గ్రోజా అని చూడు తీసుకోండి. గ్రోజా తీసుకున్నా నాకు వచ్చేసింది అన్నాడు. ఇంకొకడు ఉన్నాడు అన్న వీడు అసలు వదలకూడదు వీడిని ఇక్కడికి రానివ్వకూడదు. తీసిండు బాగా వెళ్ళిపోయిండాడు. రికాల్ తీసుకో జడి ఫోటో అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 11 రూపీస్ ఉంటాయి. హ్యాపీ సాటర్డే బ్రో. హ్యాపీ సాటర్డే. ముగ్గురు వెళ్ళిపోయాడు జడి. ఈ ఫోటో పెట్టి అమ్మాయిలను పడేస్తున్నాడా జడే కాదని ఇచ్చండి. ఎన్ని పక్కన రాకుండా ఎటో పోతుంది. ఓల్డ్ అయితే అయిపోను. మళ్ళా కొట్టేస్తారని కాయిన్స్ లూట్ చేయ. బ్రైట్నెస్ అట్లా దిగేసరికి దాన్ని మన కళ్ళు గుంజిన చెప్పినా రాయేష్ అన్నా తీసుకొస్తారు. ఇంకా 25 బాల్స్ ఆడతారు. 25 బాల్స్ ఆడి ఇంకో 50 రన్స్ కొడతారు. మంచిగా హీట్ డ్రాగ్ చేస్తారు మ్యాచ్ని. ఇంకా హోప్ తెప్పిస్తారు ఇప్పుడు. దొరికినట్టే ఎంఫోర్. నాకు దొరికింది దొరికింది దొరికిందా? అయ్యో ఈడేంటి ఎక్కట్లేదు మొట్టగాడు. ఫిగ్ ఒక్కడు కావాలి. నాకు కిందకి వెళ్ళాక తీసుకుందాం అన్న మనం. అయిపోతుంది ఇంకా 30 సెకండ్స్ అయిపోతుంది. భూమన్న ఒకేసారి ఓపెన్ అవుతుంది పడవ దగ్గర. ఓ పడవ దగ్గర ఓపెన్ అయింది. ఏరక్షన్ ఫిగ్ వచ్చింది. లూటు లెవెల్ 3 బ్యాగ్ ఉన్నా సెట్ అవ్వట్లేదు అన్న ఇది. నా ఫ్రమ్ గుంటూరు. చెప్పిన సాయి కుమార్ ఇదంతా స్క్రిప్టెడ్ రా. అది మొత్తం ఐపీఎల్ అంతా స్క్రిప్టెడ్. అర్థమైపోతుంది ఇప్పుడు. ఇంకా తెలివిగా వీళ్ళు కూడా ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఉంది కదా, సెకండ్ ఇన్నింగ్స్ ఒట్టిగా డమ్మీకి పోకుండా తెలివిగా ఆడతారు. దాని పైన ల్యాండ్ అవ్వచ్చా? వద్దన్న వద్దు 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 మీరు చేయకుండా. నాకు రికాల్ ఉంది. నేను ఆడకే వస్తాను. చెడి రికాల్ ఉంది కదా అక్కడ దిగు. అక్కడ అన్న దగ్గరికి వెళ్ళు. డౌన్ జరిగి నేను ప్యానిక్ చేసేస్తా వాళ్ళని. మెల్లగా మెల్లగా చిన్న హౌస్ ఉంటుంది ఒకటి సెపరేట్ అక్కడ అన్న నాకు సనా.
హౌస్ కాదు ఇంకో లోపల కార్ ఉంటది కదా లోపల. ఒక్కడే ఉన్నాడా? ముగ్గురు ఉన్నా, ముగ్గురు వద్దు ఇన్ని దేవుడు సైలెంట్ ఉన్నది. బెరాలు కొడుతురు ఆడ పైన ఉండలేను నేను. బ్రో ల్యాండ్ బ్రో రికాల్ ఉంటాయి లంజ్ వరకు అప్పుడే రావాలి దొంగ లంజ్ వరకు. అదే వాడు దూరం నుంచి కొడుతున్నా నేను దిగిన, లేకపోతే దిగకపోతుండే. నువ్వు ఆడ దిగినావు అని చెప్పి నేను పైన దిగాల్సి వచ్చింది, లేకపోతే వేరే సైడ్ పోతాను. అయ్యో నాకు పుల్కిల్ కూడా రాలేదా మన అంతగానం వచ్చినా? అసలు లేదన్నా వాళ్ళు వెనకాల నుంచి వేరే అసలు అక్కడ దిగితే అసలు రాజేష్ వీరాబ్రో ఎందుకు చెడు కొట్టాలి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 40 rupees సూపర్ చాట్. 3722 నుంచి 10 rupees పంపే. హ్యాపీ సాటర్డే బ్రో. ఫస్ట్ పెగ్ హార్డ్ ఎందుకు కలపమంటారా? ఫస్ట్ పెగ్ కొంచెం హార్డ్ అయినాం అనుకో, సెకండ్ పెగ్ కొంచెం లైట్ అవుతామంట. థర్డ్ పెగ్ తాగబుద్ది కదా, అది కాన్సెప్ట్. అర్థం కాలేదు ఇంత ప్రశ్న. ఇది పికప్ చేయట్లేదు ఏంటి? ఏకేఎంకి రెడ్ డాట్ పెట్టలేదా? పెట్టినా కదా. గేడి ఫస్ట్ ఎడకాలి గేడి రాజేష్ వీరా అంట. రాజేష్ వీరా అకౌంట్ అచ్చా రాజేష్ అని అకౌంట్ వేసుకుని ఎవరు వచ్చారు? ఓరి అమ్మ ఒక్కడుగా వెగటానా 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 మనీ సార్ ఇద్దరు ఎవరో ఒకరు పెట్టుకొని వచ్చి పెట్టరా? రాజేష్ అన్న ఫోటో డ్రాగ్ అవుతున్నాం. ఓకే ఓకే ల్యాండ్ బ్రాడే డ్రాగ్. ఏం ఫోటో పెట్టేసిండు చూడా. ఏంటి కారా? ఇక్కడ మన దగ్గర కారు తీసుకొస్తున్నా పైన ఈవెంట్ లో కూడా మళ్ళీ. ఓకే ఓకే దాదా వెళ్దాం. ఏదో మ్యాప్ ఓపెన్ చేయండి అన్న ఒకసారి. ఇక్కడ ఉన్నది అనుకుంటా చూద్దాం. రేపు సండే కదా, రేపు పొద్దుగాలనే వచ్చి బ్యాటింగ్ వేయాలా. మస్తు ఉంది లా ఇది ఎంఎస్. ఇది రేపు ఆ 6 GB కూడా డౌన్లోడ్ చేసిన అంటే కొంచెం సెట్. రాయేష్ అని అకౌంట్ వేసుకుని వచ్చి ఎవరు సూపర్ చాట్ చేస్తారు 20 rupees 40 rupees? ఎవరిది? మనోళ్ళ లేకపోతే బయట వెళ్ళా? అరే ముందర కార్ పోతుంది. ఇందేంగి 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 ఒక్కడే అలా టీమేట్స్ ఉన్నారు లైన్ పైన. ఈవెంట్ లోకి వేరే వాళ్ళు జాగ్రత్త, వాళ్ళు ట్రిగర్ చేస్తారు.
అన్న ఇక్కడ పరదేసుకొని వచ్చి చూడాలి. అన్న పరదేసుకొని వచ్చి చూడు దగ్గర తీసుకుంటాను తీసుకుంటాను అటు దిగితే కొడతాం. దూకుతున్నాడు జీడి ఇడవాడు. అన్న మీరు ఎడ్చొచ్చన్నా అక్కడ పడ్డాడు. ఇద్దరు రికాల్ అయిపోతున్నారు, రికాల్ రివైవ్ అయిపోతున్నారు. జడి నాకు ఏమై అమలు ఏమన్నా కూడా మనం వెళ్ళిపోదామన్నా. వెళ్ళిపోమా రెడ్ కార్ లో కార్ లోస్ போடா. ఫైన్ రీకాల్ ఉందా? అచ్చా నాకు లేదన్నా మీకే ఉంది అంతే. జేడీకి ఉంటది. ఎవరికి లేదు రీకాల్? అయిపోయింది అయిపోయింది అన్న అయిపోయింది అయిపోయింది. ఎవరికి లేదు? వద్దులన్న వద్దు ఉన్నాను మీరు ఉన్నాను. ఆ కిల్ కూడా రాలే. అవునన్న అది రాలేదు. రివైవ్ అయిపోయిండాడు. నేను వేరే సైడ్ వెళ్ళిపోతా. ఇటు సైడ్ వెళ్ళిపోతే కొంచెం లూట్ ఉంటుంది అన్న. ఇల్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. లెఫ్ట్ తీసుకున్నా సిటీకి వెళ్ళిపోతా. రాయసిన అది అది లయన్ రాయసిన పేరేస్ కలిసి 20-40 కొట్టి మెసేజ్ కొడతారు. మన హైలైట్ ఉన్నాడు ఇంటెలిజెంట్ టాలెంట్ అని. అదే ఎవరో మరి నేను సడన్ గా చూసి అరే రాయసిన అనుకున్నాను. ఫోటో కూడా కాపీ కొట్టేశాడు. విశాల్ కాదంటాడు. విశాల్ కాదంట. విశాలేనన్న విశాలే. థ్యాంక్ యూ నంబర్ థ్యాంక్ యూ వెరీ మచ్ 20 రూపీస్ ఇవ్వ చాట్. హ్యాపీ సాటర్డే బ్రో. హ్యాపీ సాటర్డే అన్న. వాటర్ మిలన్ సీడ్స్ తింటే స్పర్మ్ కౌంట్ పెరుగుతుందా? అంటే యాక్చువల్లీ వాటర్ మిలన్ నార్మల్గా వాటర్ మిలన్ సీడ్స్ అనే కాదు, వాటర్ మిలన్ తింటే కూడా లైక్ నువ్వు అన్నట్టు స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. అది అది ఏదో ఉంటుంది అంట బ్రో. దానికి మంచిదంట వాటర్ మిలన్. వాటర్ మిలన్ ఒకటి, మునక్కాయ ఒకటి, బెండకాయ ఒకటి. చీరన్న ఈ కొడుకులు ఒక్క నిమిషం వాగు.
అరే మనకి ఎందుకు బుల్లెట్ తగలతలే, వాట్ ద హెల్, ఏం మాటల గేమ్ ఉంది, బుల్లెట్స్ కూడా తేడా కొడుతున్నాను నాన్ స్టాప్. ఆహా వాడేం నార్మల్ కొట్టిలే కానీ నా బుల్లెట్ తగలలే. రే నువ్వు నా ఆటలు కూడా తీయగలేవురా, రే ట్రైనింగ్ తీసుకున్నారా డెరాడు ఎర్రిపుక, నువ్వు నన్ను కొట్టాలంటే నా ఆతులు వీకల ఫస్ట్ అర్థమైనా ఎర్రిపుక. అమ్మాయి కంట్రోల్ ఒకటి కంట్రోల్ చేయబోతున్నాం, ఓకే దమ్ దమ్ చేస్తున్నాం, ఆ కంట్రోల్ అలవాటైజ్ వచ్చింది చేతికి. మూడేస్తాం అంత స్ప్రే కొట్టినా మనకు ఒక్క బుల్లెట్ కూడా అయింది కానీ వారియర్ది కూడా కాదు కదా, అదే నేను ఆల్రెడీ చెప్పిన. అచ్చా ఇది వారియర్ది, వారియర్ది ఏదో బొమ్మ పెట్టుకుని వచ్చి వీళ్ళు హైలైట్ ఉన్నారు. అసలు వారియర్స్ లైవ్ ఇందే చదివడాలి పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 100 rupees బచ్చాడు. వారియర్ది కూడా బొమ్మ ఒరిజినల్ వారియర్ అన్న, అది ఒరిజినల్ మా ఒరిజినల్ వస్తాయని చెప్పి డూప్లికేట్ పెట్టుకుని వచ్చి ఎవరు అనుకుంటారు. దెంగేస్తున్నావు వచ్చే లోపల మీ టీమేట్ దానం అవుతాడు. ఏమంది బిడ్డ చెక్క లంజా కొడుకులు, వాడు కనీసం చచ్చిపోయినా బిడ్డ, వాడు బ్యాట్ టైం అని చావలేదు అన్న, చావలేదు బ్యాట్ టైం రా నాయన. హైకోటల పిల్లలు ఫాస్ట్ గా అందరు కూడా హ్యాపీ సాటర్డే, హ్యాపీ సాటర్డే. ఎస్ఆర్ఎస్ వన్ ద మ్యాచ్, నేను ఆల్రెడీ చెప్పిన బ్రో, నేను చెప్పిందే జరుగుతుంది కదా. ఇంత ఆహా ఇంత దూరం రప్పించారు మ్యాచ్, ఎంత లూజ్ బాల్ వేసారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమైనా తక్కువ కొట్టిరా, వాళ్ళు కూడా మంచిగా కొట్టిరా కదా, ఎంత 220 కొట్టిరా, ఎంత కొట్టిరా మొత్తం, ఎంత కొట్టిరు వాళ్ళు, 230 220 199 అన్న, ఇంకొక 1 hour ఉంది. రెండు వందలు ప్లేస్ కొట్టిపించారు. అంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్ స్ట్రాటజీ గేమ్ బు నంబ్ నో, అదేమంటారు డంబ్గా వెళ్ళొద్దు గేమ్, గేమ్ డంబ్గా పోతే ఆడియన్స్ చూడరు, అందుకనే దాన్ని మెల్లగా రెండు ఫుల్ ఒక బాటిల్ తాగేటప్పుడు రెండు ఫుల్ బాటిల్ తాగిపోయాల, ఒక బిర్యానీ తినేటప్పుడు రెండు బిర్యానీ తినాల, 10 సంవత్సరాలు బతికేటప్పుడు 2 సంవత్సరాలకి చచ్చిపోవాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. అది 1000 రూపాయలు పెట్టేటప్పుడు 10,000 వేయాల, 10,000 పెట్టేటప్పుడు 100,000 రూపాయలు వేయాల, 100,000 రూపాయలు మొడ్డ ఊడిసిపోవాలి, అదే వాళ్ళ కాన్సెప్ట్. అది అర్థం కావట్లేదు జనాలకి, ఆ కాన్సెప్ట్తో పోతున్నారు కాబట్టి వాళ్ళు మంచి ఐపీఎల్ పెట్టి మంచిగా నడిపించుకుంటున్నాడు. రేపు ఆర్సీబీ కేకేఆర్ అన్నా, ఇంకా ఆర్సీబీకి లేదు బ్రో, అయిపోయింది ఆర్సీబీ టైం అయిపోయింది, కేకేఆరే గెలుస్తుంది. ఆర్సీబీ అంతా లైక్ ఏంటంటే ఆల్రెడీ మాట్లాడేసుకోరు, ఆర్సీబీ కావాల్సినవి మొత్తం వచ్చేసినాయి ముడుపులు,
గట్టిగా ఆడుతారు అంతే టైం పాస్. అన్ని సూట్ కేసులు వచ్చేసినాయి, ఇంకా కొంచెం షో ఆఫ్ చేయాలి కాబట్టి ఆడుతున్నారు అంతే. ఆడ ఏం లేదా అంటే డొల్ల ఇంకా మీరు ఇదేం చూస్తారు, ముందలుంది ఇంకా షో మదా, ఇంకా ముందలుంది ముసల్లా పండుగ జర రాగుర్రి. ఇది జస్ట్ శాంపులే కదా వాళ్ళు ఆడేది, ముందల ఉంది మెయిన్ షో. ఏం కాదు దింపు, నేను రెడీ నన్ను మనమైతే బాధిగా మన అక్కడ దిగి రండి మిస్. మాలి అడిగిపోయింది అన్న. తగిలింది జేడే, తగిలింది అడిగి తగిలింది. అదే ఎంత మంది ఉంటారు అక్కడ లైన్? ఇద్దరు అనిపిస్తుంది అన్న, ఇద్దరు కానీ ఆనుకుని సేమ్ పొజిషన్ అన్న. నేను ఎట్లా ఉన్నాను అట్లా ఉన్నాడు. హెల్త్ వీక్ వెళ్తుందా జడి? బ్యాండేజెస్ సుధీర్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద $2 ఒక చాట్. అసలు సుధీర్ బ్రో ఎంత చెడగొట్టాలి పిల్లలు. హ్యాపీ సాటర్డే సుధీర్ బ్రో, నమస్తే. హ్యాపీ సాటర్డే బ్రో. మ్యాప్ల వల్ల ఫ్రెండ్ కనిపిస్తున్నాడు. ఇద్దరున్నారు. ఓపెన్ స్ప్రే పట్టుకొని పోదాం నలుగురం. రండి మ్యాడ్ లయన్ వైడ్ అంట, 20 rupees అంట. నా సైడ్ ఓడి వచ్చింది ఏడి అయ్యో నువ్వు డౌన్ అయితే లయన్ నీది గుండు ఫోటో పెట్టుకొని వచ్చి వాడికి నీ ఫోటో ఆడదోరికి గుండు ఫోటో ఇది హైలైట్ ఉంది. మంచి మంచిగా ఫోటోలు తీస్తున్నాడు కదా, అసలు మ్యాడ్ లైన్ వైటీ చదువుకుంటారు. మన మ్యాడ్ లైన్ వైటీ ఫోటో పెట్టుకొని వచ్చాడు మనోడు. ఇవాడు హుషారు, చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు మనోడు. నాకెందుకో వీడు నాకెందుకు డౌట్, వీడు గుడ్ బై గాడు అనిపిస్తుంది. గుడ్ గాడు గుడ్ గాని కాదా, నాలెడ్జ్ లే అంటవా. ఇల్లనన్న
ఆగు బయట అడి చూ ఎట్లా చూడాలి జడి జడి వన్ మీదకి నేను పోతా సరే అన్న పోనే అరే ఇద్దరు ఉన్నారా ఎట్లా క్యాంప్ చేస్తున్నాడు బెట్ట వాడు అందరు క్యాంప్ లో చూడకున్నా ఇల్లు మంచిగా కుట్టు కాదు కాదు ఇక్కడ కూడా ఇంకొకటి ఉన్నట్టు అన్నాడు రకాల దగ్గర చూస్తున్నాను జడి నువ్వు అయితే సేఫ్ లో ఉండు జడి నేను సేఫ్ మంచిర్యాల్ ప్రణవ్ కుమార్ బ్రో ఎంత షేడ్ కొట్టాలి నువ్వు చాలా తప్పించుకోవాలి అటు వెళ్ళకే రికల్కి ఇక్కడికి వెళ్ళక స్పాట్ అది వేరు ఇందేంటి మొత్తం టీమే ఉన్నారాడా ఒక్కడే అనుకున్నాం ఒక్కడే ఉంటాడు అనుకుంటే అక్కడ టీం వేరే అన్న అసలు సెపరేట్ టీం అది ఏఆర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎంఫోర్లు వచ్చా నా కొడుకులు వినీత్ శ్రీధర్ విష్ణు హ్యాపీ సాటర్డే హ్యాపీ సాటర్డే మా నువ్వు ప్రిజాన్కి వెళ్ళి మామ ప్రిజాన్ అన్నాను సారీ యాసిన యాసినకి వెళ్తా హెయిర్ కి ఆయిల్ నీ ఇష్టం ఏదైనా పెట్టుకో పారాషూట్ హెయిర్ ఆయిల్ నార్మల్ గా కోకోనట్ ఆయిల్ ఏదైనా పెట్టుకో చేయం కాదు ఫ్రమ్ కేర్ లాస్ట్ దాకా విష్ణు బ్రో ఎందుకు చెడగొట్టాలి పిల్లలు అక్కడికి నేను ఆడట్లేదు బ్రో అవునా బై బ్రో నీ ప్రాబ్లం జాబ్ అయిపోయిందంటావా నాకైతే రికాల్ లేదు జేడి నీకు ఉంది రికాల్ ఎందుకుంటే తీసుకుని లయన్ ఆడ గోల్డెన్ టాప్స్ పడ్డాయి లయన్ చక్కగా పోదాం పాదాం ఫైట్ తీసుకున్నాం రెండు రెండు పడ్డాయి ఆడ గోల్డెన్ టాప్ లో పడ్డాయి ట్రిపుల్ డ్రాప్ పడ్డాయి వామ్మో జేడి బాక్స్ లో ఓపెన్ చేసి జేడి మ్యాప్ ఓపెన్ చేసి నా జేడేనా
చూసేద్దాం లైన్ ఒకవేళ ఎనిమిది ఉంటే మళ్ళీ తిప్పేద్దాం. అటు పైకి లెఫ్ట్ సైడ్ రెండు గోల్డెన్ డ్రాప్స్ ఉన్నాయి, ఇక్కడికి ఎవరు రాలే ఇంకా. అవతల కొండ మీద ఏమో అయ్యో మూడు డ్రాప్లు వచ్చింది. దీంట్లో స్పెషల్ గా నన్ను అందులోకి వెళ్ళిపోండి. అట్లా రెండు వదులుతాయా ఇది? ఫస్ట్ టైం కదా ఇది. మూడన్నా మూడు వదులుతుంది ఇది. అలా P90 ఉంది అలా. ఆ ఓకే నన్ను రిటెక్స్ ఉంది. అమ్మ నాకు దొరికింది యాక్చువల్ నీకు వచ్చింది ఐటెక్స్ నాకు వచ్చేసింది ఐటెక్స్ సెట్ పద 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 T90 వాడతావా బ్రో? బాక్స్ బ్రో ఇద్దరం ఒకసారి వేసుకుంటాం బ్రో. పక్కన వాటర్ లో డ్రాప్ పడి చూడండి అన్న ఇక్కడ. ఓకే 5660 థ్యాంక్ యూ వెరీ మచ్. 20 రూపీస్ ఉంటాయి. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. అది బాటిల్ ఎనిమిసా ఏ కాదు కదా బాట్ 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 ఇక్కడ డ్రాప్ పడింది అన్న ఇక్కడ ఆపండి. వీడి తెలియకపోతే అడుగు చేయడు చెప్తా. బాక్సులు ఉంటాయి వీడి, అక్కడ బాక్స్ ఉంటుంది కదా. నువ్వు నాయన్ బాత్ ఓపెన్ చేసే వాటికి సపరేట్ ఓపెన్ చేసి తొందర పోవచ్చు. ఏంటి ఇంకోటి వస్తుంది కీ చూడు. సార్ ఇక్కడ ఉంది సార్ వీడి. ఏఎంఆర్ అన్న తెచ్చేస్తున్నాను. ఓకే మార్క్ సార్ ఎలెక్స్ గేమర్ థ్యాంక్ యూ వెరీ మచ్. 20 రూపీస్ సార్ మొత్తం మీవే పెట్టుకోను సార్ ఫోటోలు మనల్నే ఉన్నట్టు మొత్తం సరి క్యాండెడ్. అసలు లింగం గౌడ్ ఎందుకు చెడగొట్టాలి? జిమ్ లో కాకుండా బయట ఎంత బరువు లేపాలన్నా, బయట ఎంత బరువు లేపాలని నాకు అర్థం కాదు. లింగం బయట ఎందుకు లేపుతావు బరువు? అసలు లింగం గౌడ్ ఎందుకు చెడగొట్టాలి పిల్లలందరూ కూడా? 6479 థ్యాంక్ యూ వెరీ మచ్. 20 రూపీస్ హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. సార్ రెడ్డి గేమింగ్ చెప్తున్నాడు కోకోనట్ ఇంటారియల్ పెట్టి సెట సెట రుద్దాలంట లోపలికి. అదే అదే దానికోసం అది ఇచ్చిన మన అని మస్తు లాగ్ అవుతుంది ఈ లైన్ లో. స్నైపర్ దొరికినా అదే ఓకే నా దగ్గర ఉంది. నాకు సరే మామూలుగా ఉంటే ఇచ్చేసుకో. అన్ని సెట్ లాక్స్ ఏమవుతుంది? ఎన్ఎక్స్ గేమర్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్. ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై బ్రదర్ ఎన్ఎక్స్ గేమర్. లెట్స్ మేక్ మై బ్రదర్ ఎన్ఎక్స్ గేమర్ 25K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. మ్యాడ్లైన్ వైటీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్. ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై బ్రదర్ మ్యాడ్లైన్ వైటీ. లెట్స్ మేక్ మై బ్రదర్ మ్యాడ్లైన్ వైటీ 25K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. హాస్టాగ్ మ్యాడ్లైన్ వైటి, హాస్టాగ్ ఎన్ఎక్స్ గేమర్ ఇందే చెడగొట్టాలి పిల్లలు. స్నైపర్ వాడేసి మర్చిపోయినా నా దగ్గర ఉంది తీసుకుని వెళ్ళిపోం బాగుంది. రండి తీసుకోవాలని
ఎక్కడ ఉన్నది ఈవెంట్? మనం పోయేది బయట సైడ్. ఓకే అర్థమైంది అర్థమైంది. ఓకే ఉదయ్ గౌడ్ హ్యాపీ సాటర్డే బ్రో, లవ్ ఫ్రమ్ బోడుపల్. జిమ్లా డైలీ ఉంటుంది బ్రో సాఫ్ సఫాయి. టెంపర్లు ఉంటారు గిడి పోదు బాటుగా కాదులే. గేమ్ గేమ్ రావాలంటే ఏం చేయాలి బ్రో? ల్యాండ్ మాస్టర్ నేర్చుకోవాలి, ఆధార్ కార్డు, పక్కింటి నెంబరు, ఒక 500 ఫోన్పే సెట్ అయిపోయింది. రమణి హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ సాటర్డే. హ్యాష్ట్యాగ్ రమణి ఎందుకు చెడగొట్టాలి పిల్లలు? లోపల నాగారం ఈసేయాలి. ప్రణవ్ నేను ఆల్రెడీ హెయిర్ దిగు చూపించా ప్రణవ్, నేను నేనేం వాడతాను, నేనైతే ప్యాంటీన్ షాంపూ వాడుతున్నా. హెయిర్ ఆయిల్ అయితే నార్మల్ హెయిర్ ఆయిల్, మీకు నచ్చింది కోకోనట్ ఆయిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఒక్కడినే ఎవరి హెల్ప్ లేకుండా 8 కేస్ వడ్ల బస్తా ఎత్తుకున్నా అన్న, అలా ఏమైనా ట్రై చేసావా? 80 కేజీలా లేవు వస్తుంది ఇక. అరే ఇది గుంజాడు కుదరదు దీని గుర్తు లింగంబ్రో లేపు వస్తుంది, అట్లా ఏం లేదు. 80 కేజీ అంటే నువ్వు మంచిగా లేపినావు. అయ్యా ఏం దీన్ని కూడా ఇరికిస్తావా? అలా ఇంటిందన్న అది ఇచ్చానుకుంటా కూర్చోండి. రివర్స్ పట్టుకో, రివర్స్ పట్టుకో. వాళ్ళు బ్రో నుంచి 10 రూపీస్, 7889 నుంచి 10 రూపీస్, 3104 నుంచి 10 రూపీస్ ఉంటాయి. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. నైట్ నిద్ర రావడం లేదా? నైట్ నిద్ర వస్తలే అంటే నువ్వు తేడా క్యాండిడేట్ బ్రో, చెక్ చేయాలి. నేను కింద గ్రూప్లో జాయిన్ కావటం, మన గ్రూప్లో జాయిన్ అయితే నైట్ 2 o'clock ఫ్రీ ఉంటుంది, వీడియో కాల్ ఫ్రీ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోతాం. చెక్ చేసుకుందాం అప్పుడు అందరం. వీడియో కాల్ స్టార్ట్ చేసేటప్పుడు బట్టలు ఇప్పేసి తర్వాతనే ఉండాలి. ఓకే ఒకటి యంత్రం ఇస్తాం, యంత్రం కట్టుకొని రావాలి. ఓకేనా బ్రో? ఒటకాయలా కట్టుకోవాలి యంత్రం, ఎందుకంటే నీకు లేసలేదు కదా చక్కగా నువ్వు కదా. చక్కగానికి ఏం చేయాలి, లేకపోతే యంత్రం ఉంటుంది ఒకటి మా దగ్గర, కింద టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవాలి. ఓకేనా? టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే నైట్ 2 o'clock వీడియో కాల్ ఉంటుంది. వీడియో కాల్లో నువ్వు పాస్ అయితే యంత్రం ఇస్తావు, యంత్రం కట్టుకుంటే, యంత్రం కట్టుకున్నాక దానికి ఒకటి చేస్తాం. అది అదొకటి అవన్నీ చెప్పారు అట్లా. ఇప్పుడే నువ్వు జాయిన్ కావాలి గ్రూప్లో, జాయిన్ అయితే చెప్తాం అన్నీ చెప్పేసి. ఎట్లా లైక్ గుడ్ ఫస్ట్ లైక్ గుడ్ దోశ కాలానికి చెప్పు, జాయిన్ కామని చెప్పు కింద గ్రూప్లో. ఒట్టకాయలు మస్తు పనిచేస్తాయి అది బ్రో, యంత్రం కడితే ఎప్పుడు లేచే ఉంటుంది ఒట్టకాయలు. ఫైట్లకి రాకెట్ లెక్క జెట్ స్పీడ్లో తీసుకోవతా కార్ని, భయపడకర్రి. పెట్రోల్ అంటే కొట్టరు, ఇంకా అలా పారాషూట్ ఎగురుతుంది. అది ఉందా రీలోడ్? రీలోడ్ హీల్ చేసుకో. రీలోడ్
అవా చెట్టు దగ్గర, చెట్టు దగ్గర. నాగార్జునలే 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 నాగార్జున ఎర్రిపోకా పెట్టాను కదా ఏం చేస్తున్నావు ఎర్రిపోకా నాగార్జున నాగార్జునలే ఇస్తా ఇస్తా బాలకృష్ణ బాలకృష్ణ వెనక నుంచి లంజా కొడుకులు ఏమన్నా స్కెచ్ చేసిరు ఇలా పిల్లల పొగలు అన్నమాట. బాలకృష్ణ లోపరారా హెల్త్ వేస్తా అగా అవసరం లేదు నా బాలకృష్ణ రివైవ్ డౌన్ అయిపోతా మన నాగార్జున వచ్చిండు 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 లెఫ్ట్ గారు పండుకోరా నాగార్జున రా కొడుకులు ఏడంగా వస్తుర్రా అరే ఇంత మంది చుట్టుపట్టిర్రా ఆయన ఆడు బగ్గి మీద హైలైట్ లంచ కొడుకు చిరంజీవి సినిమా చూస్తున్నాను చిరంజీవి చిరంజీవి సినిమా చూసి సినిమా సినిమా డబుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ సినిమా ఎందుకు వచ్చింది చిరంజీవి వాళ్ళ కొడుకులు వస్తాయి కాలుస్తాడు కొడుకు బ్రో పెన్నం పూకులం మట్ట ఎంతసేపు కాదు అంతసేపు ఎందుకుంది డాన్స్ రిప్పుకులం మట్ట లంచ కొడుకు గేమ్ ఇది మస్తు ఫైట్ అయింది అసలు లూట్ ఏమో దొరుకుతా లోపడుకు లంచ బట్ లంచ కొడుకు అరే టైమింగ్ లంచ కొడుకు డాన్స్ చేయకపోతే మనం సుల్లి కోసుకొని పోతుంది ఆ నుంచి ఎంతమంది ఎగబడ్డారు రయ్య జర్ర సేపు అట్లా అయిపోతారా పిల్లలు నాగార్జున మెల్లలో పడుకొస్తుంది లూటేసుకుందామని కాదు లేదు డబ్బా కదా చక్క డబ్బా దగ్గరకు వచ్చి చూసుకుంటుండే పడుకున్నా కనబడాలి గుడ్డిపోకొని అది అనుకున్నా అమ్మానే కాదు డబ్బాలో డబ్బాలో పడి ఉంది ఇవ్వని కనబడాలి లూటేసుకుంటా అనుకున్నాడు లైక్ కొట్టాల ఫ్రెండ్స్ అందరు కూడా 6149 థ్యాంక్ యూ వెరీ మచ్ 30 రూపీస్ అంటే అలా వచ్చింది ఫైట్ అసలు 6887 10 రూపీస్ 6149 నుంచి 30 రూపీస్ సయ్యద్ అఫ్రీది బాయ్ నుంచి 10 రూపీస్ ఉంటాయి హ్యాపీ సాటర్డే బాయ్ హ్యాపీ సాటర్డే అరే ఒక్క వాడు కూడా అయిపోయి ఉంటానా మజా వస్తుండే ఫైట్ చా ఒక్కనే పోయినావు బ్యాక్ కొడదామా రాడు మనోడు రాడు ఒక్కోసారి అంతే మనోడు కరెక్ట్ జాయిన్ అయ్యే టైంకి గర్ల్ ఫ్రెండ్ కి మెసేజ్ చేసినట్టున్నాడు అన్న రిప్లై ఇచ్చినట్టున్నాడు నెట్వర్క్ అందలేదు సరిగ్గా ఆంటీకి ఇస్తున్నావు మరి రిప్లై అసలు అమరేందర్ బ్రెయిన్ పెట్టుకోవాలి పిల్లలు అందరూ కూడా హ్యాపీ సాటర్డే ఫ్రెండ్స్ హ్యాపీ సాటర్డే సంతోష్ రాజు షేక్ ముత్తు అజయ్ శ్రీధర్ హ్యాపీ సాటర్డే హ్యాపీ సాటర్డే పైకోటాల పిల్లలు ఫాస్ట్గా
చరణ్ తేజావత్ బ్రో నుంచి 10 రూపీస్ గూగుల్ పే, సత్య భరత్ బ్రో నుంచి 15 రూపీస్ గూగుల్ పే. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. మజా వచ్చింది ఫైట్. ఇప్పుడు అట్లా ఉండాలి, కామెడీ కావాలి ఫైట్. మజా వస్తుంది. అగడాల బ్యాన్ సీట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 20 రూపీస్ గూగుల్ పే. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. ఎండలా? ఎండలు ఫుల్ ఉన్నాయి బ్రో, గట్టిగా ఉన్నాయి. నిద్ర వస్తలేదు అబ్రో నీకు? నిద్ర వస్తుంది, వస్తాయి, నేను చెప్తా ఎట్లా. లైక్ కూడా ఫస్ట్ లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్. రమ్మను చూసుకోవాలని వెళ్తారా బ్రో? ఓకే బెంగళూరు సండే కాబట్టి రేపు పొద్దున ట్రై చేస్తా. ఎట్లా నాగార్జున ఆలకిస్తా ఇది దుంకిండాడు. ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. చూడు నేను చంపుకొడుతున్నాను, నువ్వు రా, నువ్వు క్లోజ్ అవ్వు. ఒక్కడే ఉండు, నేనున్నా. ఇంకా నేను చూద్దాం అనుకుని అప్పటిలోపునే అయిపోయాను ఫైట్. కోతనా కొడుకున్నాడు వీడు. రే అబ్బా, వాళ్ళు మాలి చేసేటప్పుడు నేను పడిపోయాను. వస్తున్నాను, వస్తున్నాను. ఇటు వచ్చిందా? నాకు హెల్ప్ బాగుంది. అదే మేము వేసిర్రు వాళ్ళు. వచ్చిండు, వచ్చిండు, ఫైట్ తీసుకో, ఫైట్ తీసుకో. ఇంకా సరే, ఎందుకంటే ఒక్కడున్నా ఇవ్వ కొడుకులు. రాజేష్ వారియర్ మ్యాడ్లైన్ ఎన్ఎక్స్ గేమర్, నలుగురు పేర్లు పెట్టుకున్నా వచ్చి హైలైట్. మనోడు హైలైట్ ఉన్నాడు అసలు. ఎవరటన్నా తెలియదు, ఎవరో తెలియదు, మగ మనోళ్ళే ఉంటారు ఎవరో. డబల్ వన్ డబల్ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 20 రూపీస్ ఉంటాయి. హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ సాటర్డే. నాకు లైన్ బ్రోదే బాగా నమ్మొచ్చు. ప్రణయ్ హ్యాపీ సాటర్డే బ్రో, హ్యాపీ. హ్యాష్టాగ్ ప్రణయ్ బ్రో ఎందుకు చెడగొట్టాలి బ్రో అని చాలా పెట్టాను ఒక రీల్. అట్లా కాదు, నీ ఫోటో చూసినా కరెక్ట్ ఏరిపోరాడు. అదే అదే కూడా
జేడి కిక్ అవుట్ అయ్యింది మరి ఏమైందో లాగిన్ అవ్వలేదు అనేది లాగిన్ అయినా అన్నాయండి వాడు వాడుకోడే ఆ ఫ్లేర్ దొరికింది నాకు మనం జోన్ లేమా షిట్ రేట్ జోన్ ఉందా హాస్పిటల్ సైడ్ అన్న ఓకే నన్ను అక్కడికి వెళ్ళన్నా కొడతాం ఇంకా తెస్తా లేదంటే ఎమర్జెన్సీ కిట్ ఉంది 500 మీటర్స్ ఉంది లైన్ ఉన్నాయిలే మెల్ల లూట్ వేస్తా ఎందుకన్నా మొత్తం అగమాగంలో పోయి కొట్టినా కూడా అది మళ్ళీ అటు ఇటు కాకుండా ఉంటుంది లూటర్తో నా దగ్గర M24 ఉందన్న ఓకే అక్కడ స్కోప్ లోనే ఉన్నాయి వాళ్ళంటే 6 4 3 ఏది వాళ్ళంటే నాకు కూడా ఒక ఫోన్ కొని అన్న ఫోన్ కొని అన్న రైడర్ హాస్టాగ్ గోస్ట్ రైడర్ ఇందే చదువుకుంటారు పిల్లలు అందరు కూడా హ్యాపీ సాటర్డే బ్రో హ్యాపీ సాటర్డే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకో బ్రో ఎప్పుడైనా గివ్ అవేస్ ఇచ్చినప్పుడు లక్ కొట్టే గెలవచ్చు ఒకసారి నాకు అది ఏమంటారు అది కూడా దొరికింది టోకెన్ కూడా దొరికింది రూమ్ టోకెన్ అదే రూమ్ టోకెన్ ఓపెన్ చేస్తా చూద్దాం రోజా వచ్చింది రోజా నాకు కూడా దొరికింది M4 కనెక్షన్ బాగుండదు బ్రో స్వర్ణగిరి వెళ్ళావా స్వర్ణగిరి అంటే ఏమో ఎక్కడది అవి నాకు తెలియదు ఏడాది స్వర్ణగిరి అంట ఏం టెంపులా ఏంది స్పెషల్ ఆడ ఏం టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓకే నేను తిరిగా బ్రో టెంపుల్లకి ఎక్కువ తిరిగా నేను నగర 59 కాన్సన్ అన్ని ఉన్నాయి అక్కడ
యాదగిరి గుట్ట దగ్గర. ఓకే ఓకే బాబాయ్ వైపు అన్న వాటర్ స్ట్రీమ్ నుంచి ఇంట్రెస్ట్ లాగా వస్తుంది. ఇంట్రెస్ట్ ఎవరు ఉండదు ఏం లా వాళ్ళకి ఇప్పుడు ఏం వెళ్ళలే. మా బేబీ పుట్టెంటుకలకు పోయినాము, మళ్ళా నేయాన్వి పుట్టెంటుకలు ఉంటాయి వేమలవాడల ఇంకొక 5 మంత్స్లో ఆగస్ట్ సెప్టెంబర్లో అప్పుడు వస్తాం. మళ్ళా 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, 3లోకి వచ్చాక నాన్న. 3లోకి కాదు యాక్చువల్లీ 1 ఇయర్కే తీయాలి, కానీ తాతయ్య చచ్చిపోయింది కదా అందుకని ఆపేసాం. సెకండ్ ఇయర్ సెకండ్ బర్త్డే తర్వాత తీద్దామని ఆగిన. పదండి ఫ్లేర్ కొడదాం పదండి, ఇప్పుడు వెళ్ళి తొందరగా. నా దగ్గర 59 పాయింట్స్ ఉంది. లైన్ కాయిన్స్ అన్న డ్రాప్ చేయండి. జేడి గారు లేడు నాకు ఎన్ఎక్స్ ఇంకా లైట్ మనకు ఆకృతి పడదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫ్లేర్ ఉంది, మనం వెళ్ళి 8x తీసుకొని అదే అంటున్నా ఒక 8x తీసుకొని ఇంకో ఫ్లేర్ తీసుకొని పోదాం రెండు. అయితే ఒక్క కాయిన్ తక్కువ పడుతుంది, ఆ దొరికినాయి. నేను పట్టుకుంటున్నా జాగుంది. గన్ లేదు నా దగ్గర, ఉన్నాయి రెండు బుల్లెట్ నా దగ్గర. చలో చూసి ఆడాలి మనం. లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ అందరు కూడా. అసలు గోస్ట్ రైడర్ బయట ఇందే చెడగొట్టాలి పిల్లలు అందరు కూడా. అన్న హైదరాబాద్ విన్ అవుతుంది అనే నీ ఒపీనియన్ ఏంది? ఎస్ఆర్హెచ్ఆ చెప్పలేం గోస్ట్ రైడర్. ఇగో ఇప్పుడు ఇది ఇప్పుడు కొడుతున్నారు కదా, అక్కడ సెమీఫైనల్ ఫైనల్ ఏమవుతుందో తెలియదు, కానీ మంచిగా అవుతుంది. మస్తు గ్యాంబ్లింగ్ అవుతుంది ఆడ, మస్తు ఊరిస్తారు. ఒక్క ఇన్నింగ్స్ కూడా మనకు బోర్ కొట్టని కాదు తెలుసా, అన్ని లూజ్ బాల్స్ 4లు 6లు కొడుతూనే ఉంటారు. వైల్డ్ 4లు 6లు మజా వస్తుంది. కృష్ణుడు ఎరిపు కూడా అవుతాడు లాస్ట్ అంతే. మనం ఘాట్కాల కొడదామా? ఘాట్కాల కొడితే ఎగబడతారేమో అనిపిస్తుంది. ఇంకా మనకి ఇక్కడ స్క్వాడర్స్ లాంటిది ఏముంది ఇక్కడ లైన్లో? పోచంకి ఏమైనా ఉందా? పోచంకి నాక్స్ ఇదే బెస్ట్ ప్రజెంట్. మనం ఇక మళ్ళీ ముందర పోయిన కొద్ది ఇబ్బంది అవుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ లాగైతుంది పొజిషన్ తెలియదు నాకు. ఇప్పుడు చూడు ఇంకోటి నాక్ అవుతాడు మాక్సిమం నాకు తెలుసు. అయిపోయినా? వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ ల్యాగ్ అవుతుంది. అవును ఎగబడతారు. బుల్లెట్ ఉంది ఉంది నాకు వచ్చింది బుల్లెట్ వచ్చింది
నాగార్జున నాగార్జున నేను కూడా ఇరికే కూడా నచ్చిగా ఉన్నా దొరుకుతాను ఇంకొక రోజు వచ్చింది మై రిపబ్ లూట్ తీసుకో తీసుకో జా ఏంది ఎంకే వచ్చింది ఎర్రిపుగ్ గన్లు అన్ని ఇంకోటి కొట్టిన ఇప్పుడే కొట్టాం అది ఇంకా రాలే ఇంట్లో ఎంకే వచ్చింది ఆ ఫామస్ వచ్చింది రెడ్ అవుట్ రాలేదు అది వచ్చేంత వరకు ఎగబడతానేమో నాకు వాళ్ళు కూడా మొత్తం ఉన్నకాడికి ఊడ్చి ప్లేయర్ కొనుక్కొని వచ్చారు ఇంకెగబడుతురు అమ్మ వచ్చిరా నియర్ వేస్తారు ఎవరు ఏం లేదు ఓకే ఇంకో రెగ్యు లైన్ లో వస్తారా పడ్డాడు పూటలే రికాల్ ఎక్కడ ఉంది ఇలా కారే వీళ్ళు వీళ్ళు వచ్చిన కారే మ్యాట్ మ్యాట్ వేసుకో వెళ్ళిపో జాగ్రత్త అయిపోతుంది లైక్ కొట్టాలి పిల్లలు ఇంకా ఎంత ఉన్నాయి ఎంత ఐదా అయిపోయింది అయిపోయింది 5 seconds అయిపోతుంది ఏం కదా థ్యాంక్స్ అన్ని ఎంకే గ్రోజ్ అనే వస్తున్నాయి ఇక్కడ చూడండి ఒకడు ఇక్కడ ఉన్నాడు పైన 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 కొట్టేసిన వాడిని మీరు ఓకే సేఫ్ అయ్యా ఓకే అయిపోయింది అన్న సేఫ్ అన్న నాకు
లే నాగార్జున లే వేరా ముగ్గురున్నారు బయట ఆయన ముగ్గురున్నారు ఇంకో డ్రాప్ లో ఎంజీ అనే వచ్చిన ఎంజీ త్రీ ఎంకే ఉంది అలా ఎంకే గ్రోజ్ ఇంకో దాంట్లో కూడా లెవెల్ తీసి టఫ్ ఉంటుంది చూసుకోరి రాజా తీసుకున్నా కాయిన్స్ ఏమైనా ఉన్నాయన్నా నా దగ్గర 6 కాయిన్స్ ఉన్నాయి ఓ ఇవిడ వస్తున్నాయంట అందల్గో వేస్ట్ ఎవరి దగ్గర నా దగ్గర కొట్టి అదే మన వాళ్ళు చాట్ లేదు చెప్తారు ఇంకో ప్లేయర్ బుల్లెట్ ఓకే ఓకే ఇప్పుడు అసలైన మజా వస్తుంది జెట్ మ్యాన్ అంటే అన్న పైన కొట్టాను ఏ పైన మీరు పైన స్నైప్ చేయండి వస్తున్నా మేడం పైన 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 అన్న ఏడబ్ల్యూఎం అన్న వస్తా నేను తెస్తాలే అన్న నేను తెస్తాను ఏడబ్ల్యూఎం ఎక్కడ అలా పడ్డదా ప్లేయర్ లేకపోతే ఏడబ్ల్యూఎం తో వచ్చిరా కొడుకులు పట్టుకొచ్చినట్టున్నారు నేను నేను వస్తే నేను వస్తలే నేను వస్తాలే ఇందులో ఉన్నాయన్నా ఇందులో నాగార్జున కొట్టే షాట్ నాగార్జున ఒక్కొక్క ఆయన ఇవ్వన్నా నాకు సార్ నాకు మన ప్లేయర్ ఇంకోటి ఫ్రెష్ ప్లేయర్ వస్తా చూడు ప్లేయర్ వస్తుంది అదే అన్న అదే అదే ఇప్పుడే మిస్ చేస్తుంది ఏఎంఆర్ అని ఇందులో ఏఎంఆర్ ఉంది నువ్వు పట్టేసుకో ఇంకా ఇట్లా నాకు ఇంకా 21 బుల్లెట్స్ ఏఎంఆర్ అయినా ఏడబ్ల్యూఎం అయినా రెండు సేమే మనం జోన్కి వెళ్ళిపోవాలన్నా ముందే పోయి వెళ్ళిపోవాలి మన కార్ రెడీ ఉంది ఇదే ఇదే బ్యాక్ సైడ్ అండి అయిపోటాలండి ఫాస్ట్గా ఓకే ఫ్లేయర్ ఉందా బ్రో ఓకే ఓకే మీరు సబ్స్క్రైబ్ కొట్టండి బ్రో ఇంటర్నెట్ చేయాలంటే సబ్స్క్రైబ్ కొట్టండి బ్రో అన్నే ఉంటాను మీకు నాలుగు ఫ్లేయర్లు కొట్టినాం అయ్యో రాలేదా మనోడు చదువుతాడు అన్న ఇప్పటికే అన్ని డబ్బాలు ఉన్నాయి మరి ఆడ ఏ డబ్బాలో చేయడానికి అర్థం కావట్లే ఎనిమిది పెట్టెలు మనం అసలు వాళ్ళు అటుపక్క కవర్ ఇస్తారు అని అటుపక్క పోనే పోలేదు మనం ఒత్తిడు అంతే నేను ఒత్తిడు ఇప్పుడు ఒత్తిడు ఆడు అన్న దీనికంటే ఆడు పొసే బెటర్ అన్న ఇంట్లో పొక్కలు ఆడతామా వాడు కనిపిస్తున్నా కాలేడాడు అగో ముంగడ ఓపెన్ లో కనిపిస్తున్నాడు ఇది లాగైపోతున్నాం
కాదు కార్ ఎందుకు అంత లాగ్ అయింది? చూడు అక్కడనే కొడుతుండే నాడ నిలబడ్డట్టు. ఎక్కడ ఎగ్జాక్ట్ షాక్ అనుకుంటా నా ఉదయం షాక్ కొడతారు ల్యాండ్. కనిపిస్తలేదు నాగార్జున అయిపోయాడు. బాలకృష్ణ ఫైటింగ్ అయితున్నా చూడన్నా. ఇది ముంగట నాగార్జున తమ్ముడు వచ్చిండు. ఒక్క నిమిషం ఆగర్ ఓకే బ్రో చూడు చూడు బ్రో నిమ్మారు వాటి చూడు బ్రో జడివాయి జడివాయి ఒక బండ ఉన్నా బండకాడు ఉండే ఎగ్జాక్ట్ కాదు ఆ బండ దగ్గర నాకు వ్యూ వస్తలేదు. మనం కార్ వేసుకొని పోదాం రండి. కార్ ఇక్కడ తెచ్చి పెట్టండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం హోల్డ్ హోల్డ్ నాగార్జున నాగార్జున చెప్తున్నా చెట్టు సార్ ఎక్కువ నాగార్జున అటు రొటేట్ చేద్దాం పన్న అటుపక్క ఇవ్వలేడు ఇటే ఉన్నారు. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళిపోదా. ఇద్దరు ఇన్నోళ్ళు ఇక్కడ బాలకృష్ణ ఉన్నాడు. ఇద్దరు వాళ్ళే ఇక లాస్ట్ ఇద్దరు అన్న వాళ్ళు. అవునా మరి తిప్పేద్దాం పద ఇంకే మనం జోన్ పోదాం బా. అదే జోన్ కారు అరే పోరా కార్పెట్ ఎక్కిలనా. ఏం కదా ఏం కదా ఇద్దరు కార్పెట్ లో ఉన్నారు. ఎక్కడ సరిపోతుంది కార్తో ఈడుస్తాం. వద్దన్న స్నాప్ తీసుకో మంచిగా పడుతుంది. వాళ్ళు అటుపక్క పోతుంది అటుపక్క పోతుర్రా హౌసెస్ సైడ్ పోతుంది. మ్యాచ్ వస్తే ఇక్కడికి వస్తారు స్నాప్ తీసుకోవచ్చు. ఇద్దరు ఒకరు ఒక కన్ఫ్యూజన్ అన్న ఎందుకంటే ఒక్కడే నన్ను ఇంకొకడు చాలా ఇబ్బంది మనకి. వాళ్ళిద్దరైతే ఏం పడకండి మళ్ళీ మన వాటి చూద్దాం ఆగు దిగి చూద్దాం ఆగురు. ఇంట్లో ఇంటి దగ్గర కనిపించారు స్పాట్ అయ్యారు. హోటల్ వేసిందా ఇంటి పైన ఉన్నాడు. ఓకే ఓకే హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ నాగార్జున ఛాంపియన్ ఉన్నాడు. నాగార్జున జంపింగ్ చేస్తున్నా. నాగార్జున ఒక్క పీకన కొడతాడు పొక్కలకించి. ఇట్లానే కూర్చొని ఉంటారన్నారు నాగార్జున. నేను చెప్పిన కదా నాగార్జున పీక్ కొడతాడని. ఆడు నాగార్జున వాడు అందుకనే పీక్ కొట్టినాడు. ఆయనకి ఉంటుంది చూడు సినిమా కుర్కేటా మీవాడి. ఓకేనా అయిపోతాడా సినిమా మనది అయిపోతుందా. ఇగో ఇంట్లో లాస్ట్ ఇంట్లో సాలిడ్ వడ్డే అమ్మ ప్లేయర్ నాలుగు ప్లేయర్ గుద్ద వాలిపోయిన మనం ఒక రోజు చెప్పినా నువ్వు ఆగిపోదాం. ఆగిపోతే మనం ఆగిపోతే ఎన్నికలు పడుతున్నాం మనం అస్సలు తలకాయ మీద పడితేనే గేమ్ అవుతుంది. టైం ఇవ్వద్దు కొడుకులకి. ఇంకో గేమా ఇంకా ఏంది బ్రో ఇంకా నాకు గుద్దది ఇంకా బ్రో వచ్చి లైక్ సబ్స్క్రైబ్ కొట్టమంటే కొట్టమని ఇంకో గేమ్ ఇంకో గేమ్ ఇంకో గేమ్ ఇంత కింద పైల్స్ అయినాయి మాకు. ఎన్ఎక్స్ గేమర్ ఛానల్కి ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకో ఫ్యాన్స్ ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బ్రదర్ ఎన్ఎక్స్ గేమా. లెట్స్ మేక్ మై బ్రదర్ ఎన్ఎక్స్ గేమా 25K సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. మరి మ్యాడ్లైన్ అయితే వెరీ వెరీ క్లోజ్ ఉన్నాడు బాయ్ 25K సబ్స్క్రైబర్స్కి. లెట్స్ మేక్ మై బ్రదర్ మ్యాడ్లైన్ వైటీ
25k సబ్స్క్రైబర్స్ ఇన్ టుడే స్ట్రీమ్. చాలా క్లోజ్ ఉన్నాడు ఈ రోజు, మీరు తలుచుకుంటే అయిపోతుంది మ్యాడ్లైన్ వైటికి. అండ్ జేడి తెల్ గేమర్ ఛానల్కి ఏవైతే సబ్స్క్రైబర్స్ కదా ఫ్రెండ్స్, ఎవ్రీ వన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై బ్రదర్ జేడి తెల్ గేమర్. లెట్స్ మేక్ మై బ్రదర్ జేడి తెల్ గేమర్ 10k సబ్స్క్రైబర్స్ వెరీ సూన్. వచ్చే నా పేరు బ్రో చెంబలింగం బ్రో, అది చెంబల వ్యాపారం, ఇత్తడి చెంబులు రాగి చెంబులు అన్నీ అమ్ముతాం. డీజే బ్యాటరీ లైఫ్ బాగుంది విహానా ద ట్రావెలర్స్ బాగుంది. లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ అందరు కూడా. సరే మరి ఇప్పటికి ఇంత ఇంకా స్ట్రీమ్, ఓ పీపుల్ ఎంజాయ్. అండ్ ఛానల్కి కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్, మిచ్చి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఛానల్ అవైలబుల్. సీ గాష్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, బాబాయ్, టేక్ కేర్. హ్యాష్టాగ్ మ్యాడ్లైన్ వైట్ ఇందే చారు ఒకసారి, హ్యాష్టాగ్ ఎన్ఎక్స్ గేమర్ ఇందే చారు ఒకసారి, హ్యాష్టాగ్ జీడీ తెల్ గేమర్ ఇందే చారు కొట్టాలి పిల్లలు అందరు కూడా ఒక్కసారి. సరే మరి పిల్లలు బాయ్, టేక్ కేర్. ఓకే పిల్లలు మరి పోయేస్తా ఓకేనా. సీ గాయ్స్ టు మార్నింగ్, అందరికీ నమస్తే, బాబాయ్, టేక్ కేర్. బాయ్ చెప్పేసే అక్కడ అక్కడ ఈడ ఈడ ఇక్కడ ఇక్కడ పిల్కలు నువ్వు ఏంటో నువ్వు బాయ్ చెప్పేసి, బాయ్ చెప్పేసి అందరు. సరే ఓకే పిల్లలు, వెళ్ళొస్తా, బాయ్, టేక్ కేర్, అందరికి నమస్తే, గుడ్ నైట్.